ముందైతే వారికి వెల్కమ్ చెప్పాదు. అందకిషోర్ గారు నమస్కారం అండి. మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సినిమా ఇలా చూసి అలా రివ్యూ ఇవ్వాలన్న పాయింట్లో వెంటనే నేను సురేష్ బాబు గారికి, అలాగే ఇందాక మీ వాళ్ళు అని పేరు శివ గారికి వెంటనే వాయిస్ పంపించాను. పంపిస్తే పక్కనే మీరున్నారని చెప్పి మీకు ఇచ్చారనమాట ఫోన్. అవును, మీరు అంటే కొన్ని కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే సార్, ఆ ఎమోషను ఇమ్మీడియట్గా అది షేర్ చేయాలనేంత ఆవేశంలో ఉంటుంది. ఒప్పుకుంటారా మీరు? బట్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ సార్, అద్భుతంగా ఉంది సినిమా. సినిమా విశేషాల్లోకి వెళ్ళడానికి ముందు ఒక్కసారి నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ముందుగా థ్యాంక్స్ అండి, నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రెండోదో మూడోదో అనుకుంటా, ఇలా సినిమా రిలీజ్ అయ్యాక నన్ను అడిగిన వాళ్ళు. యాక్చువల్లీ పిట్ట కథలు అప్పుడే అనుకున్నాను సార్, టు బి ఫ్రాంక్ మీ నెంబర్ నా దగ్గర లేదు. ఇక్కడ మీడియాలో ఏమైపోతుందంటే మిమ్మల్ని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను ఒక మెసేజ్ పెడతాను, అరే బాబు నాకు ఈయన నెంబర్ కావాలి ఇంటర్వ్యూకి చేయడానికి అని అడిగాను అనుకోండి, వాళ్ళ నెంబర్ ఇవ్వరు. ఆల్రెడీ మేము చేసాం, మళ్ళీ వెంటనే మీరు చేస్తే మీకు వ్యూస్ వస్తే మాకు వ్యూస్ రావన్న పాయింట్ ఉంటుంది నెంబర్ వన్. మళ్ళీ నెంబర్ ఇస్తే అమ్మో మన ఆస్తి అటు వెళ్ళిపోయినట్టే అని ఫీల్ అయ్యే వాళ్ళు 90% ఉంటారు. సో జనరల్ మేము నెంబర్ అడిగినా వాళ్ళు ఇవ్వరు. ఇంత కాంపిటీషన్ నడుస్తుంది ఛానల్ టు ఛానల్, లిటరల్లీ ఇది ఎవరికి తెలియదు ఆ విషయం. సో మీ నెంబర్ లక్కీగా నిజం చెప్తున్నాను కదా, నిన్న నాకు దొరికింది మీ నెంబర్. ఎగ్జాక్ట్లీ. సో మీరు పక్కన లేకపోతే నేను అడిగేదాన్ని, ఏమంటే నాకు డైరెక్టర్ గారి నెంబర్ కావాలి, సురేష్ బాబు గారిని అడిగేదాన్ని, డౌట్ లేదు అసలు. అదా ఎందుకంటే ఆ సినిమా అంత బాగా తీశారండి, నిజంగా అసలు చేతులు ఎత్తి దడం పెట్టాలి. సినిమా చూస్తున్నంతసేపు కరెక్ట్గా 3 సార్లు లేచాను నిజమండి. యాజ్ ఎ మదర్ అంటే ఆ స్టేజ్ దాటేసిన తర్వాత, ఇప్పుడు చంటి పిల్లలు పాలు తాగే స్టేజ్ దాటేసిన తర్వాత, స్కూల్కి నుంచి కాలేజ్కి వచ్చే స్టేజ్లో మళ్ళీ ఒక్కసారి నన్ను వెనక్కి తీసుకెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళే రోజులను గుర్తు చేసినప్పుడు ఆ మదర్హుడ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు సార్, నిజంగా అద్భుతంగా తీశారు సినిమా మాత్రం. మీ గురించి ఒకసారి చెప్పండి సార్, మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఫ్యామిలీ విశాఖపట్నం అండి. మీరు ఇందాక మదర్హుడ్ కోసం చెప్పారు కాబట్టి సార్, మా అమ్మ 3 పిన్నులు అండి నాకు. ఓకే. సో బేసిక్గా మా అమ్మ రైల్వే ఎంప్లాయీ అనమాట. సో నేను పుట్టాక వైజాగ్ మాది. సో పుట్టాక మా అమ్మ కొన్ని నెలల తర్వాత మెటర్నిటీ లీవ్ అయిపోయాక జాబ్కి వెళ్తూ వస్తుంటారు కదా, సో లిటరలీ నన్ను 4 పెంచారనమాట. ఓకే. మా 3 పిన్నులు, అమ్మ. సో నేను అందరినీ అమ్మ అనే పిలుస్తాను. ఓకే. మేబీ అంతమంది కలిసి రైస్ చేయడం వల్ల అనుకుంటా ఇట్ హ్యాడ్ దట్ సాలిడ్ ఇంపాక్ట్ మేబీ, అంతే, అంతకన్నా వేరే రీజన్ ఏం చూడను నాకు తెలియదు. సో అలా దెన్ చదువు అయింది, దెన్ వీఆర్ హియర్. అంత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చూస్తే అంతే పెద్దగా ఏముంటుంది. వాట్ అబౌట్ నాన్నగారు, సిబ్లింగ్స్ అండి? నాన్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ. ఓకే. ఇప్పుడు ఇద్దరు రిటైర్ అయిపోయారు, అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు రిటైర్ అయిపోయారు. మా నాన్నగారి వాళ్ళది అది కాకినాడ. ఓకే. కాకినాడ, తర్వాత ఒక చెల్లి పెళ్లి జరిగింది ఈ మధ్యనే, పాప. ఓకే. అండ్ ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. సో మీరు మీ సిస్టర్ ఇద్దరే? నేను మా సిస్టరే. కానీ విషయం ఏంటంటే నేను నా ఫ్యామిలీ అని చెప్పాలంటే నేను అమ్మ అనే 4 పిలుస్తాను కాబట్టి వాళ్ళందరూ కలిపి నా కుటుంబం. అబ్సల్యూట్లీ. వాళ్ళందరూ కలిపి నా కుటుంబం. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి రైట్ నౌ? అందరూ వైజాగ్ అండి. ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్న ఇంట్లో పిల్లల్ని ఇంకో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేయాలను, స్టేబుల్ గా ఉన్న లైఫ్, స్టెబిలిటీ ఉన్న లైఫ్ కోరుకుంటారు పేరెంట్స్. అవునండి. హౌ కమ్ యు ఆర్ ఇంటు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి? దట్స్ దేర్ సపోర్ట్ అండి, వాళ్ళ ఎంకరేజ్మెంట్. నిజమా? నిజమే. మా అమ్మ మా నాన్నగారు చాలా సపోర్టివ్ అనండి. అంటే మా అమ్మ మా నాన్న 2013 యాక్చువల్లీ నేను సినిమాల్లోకి వద్దామనో కథలు చెప్తామనో ఒక నిర్ణయం తీసుకున్నది. ఆలోచన మనకి చాలా కాలం బట్టి ఉంటుంది, ఆసక్తి చాలా కాలం బట్టి ఉంటుంది. కానీ ఆ నిర్ణయం తీసుకుని ముందడుగు వేద్దాం అనుకున్నది 2013 ఆ ప్రాంతంలో. ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు సరే నీకు నచ్చింది నువ్వు చేసుకో అనే చెప్పారు. సింపుల్ ఏముంటుందండి అంటే లక్కీగా అందరూ అలా ఉంటారో తెలియదు. మా అమ్మ మా నాన్న నువ్వు మాకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఉన్న ఆస్తి కరిగించొద్దని చెప్పారు అనమాట. నేను కూడా చాలా ధైర్యంగా మనకేం ఆస్తులు లేవు కదా కరిగించడానికి అని చెప్పి ఇంకా టెన్షన్ పడలేదు, అలా వచ్చేసాను అంతే. బట్ వాళ్ళ ఇది నా సైడ్ నుంచి కన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇట్స్ గట్సీ డెసిషన్. నా సైడ్ నుంచి ఇట్స్ లైక్ మనకు నచ్చింది చేస్తున్నాం, అది పెద్ద మ్యాటరింగ్ కాదు. ఏదో ప్లంజ్ తీసుకోవడం లేకపోతే ముందుకు వెళ్ళిపోవడము అన్నది మన వ్యక్తిగతమైన విషయం, అది అసలు కష్టమే కాదనిపిస్తుంది నాకు.
ఎవరైనా ఏమైనా కష్టపడ్డారంటే అది చుట్టుపక్కల ఉన్న కుటుంబమే. ఇది పెద్దగా ఎక్కడ నేను చెప్పలేదు కానీ విద్య పరంగా నేను చార్ట్ అకౌంటెంట్ అనమాట. అవును. ఓకే, సో సిఏ అయిపోయాక 2011 నేను వన్ ఆఫ్ ద యంగెస్ట్ సిఏ ఒక రకంగా. బై 21 ఐఎమ్ చార్ట్ అకౌంటెంట్. వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను నేను టైటన్ ఇండస్ట్రీస్ లో బెంగళూరు. సమాజంలో అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న బంధువర్గంలో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా మనకి తెలియకుండానే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతాయండి. నెలకి స్టేబుల్గా ఎంత జీతం వస్తుంది అండ్ దానికి తగ్గట్టు మనకన్నా ముందు మన ఇంట్లో వాళ్ళు మన బంధువర్గమే ప్లాన్ చేసేస్తూ ఉంటారు. అక్కడ ఫ్లాట్ తీసుకోను, ఈ అమ్మాయి బాగుందను, పెళ్లి చేసుకోను, సెటిల్ అను. ఓకే, ఇంకా అంటే ఒకటి ఉంటుంది, ఒక టెంప్లెట్, అది చాలా చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఇప్పటిదాకా అంటే నేను లైటర్ వెయిన్లో చెప్తాను, పిల్లలు చిన్నపిల్లలకి 10th అయిపోతే లైఫ్ అంత సెట్ అయిపోయినట్టేరా అన్నది ఎంత పెద్ద అబద్ధమో, ఇల్లు కొనుక్కుని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోవడం కూడా అంతే పెద్ద అబద్ధం. అక్కడతో మొదలవుతుంది, అది అక్కడ మొదలవుతుంది అనమాట. ఎంత 15 ఏళ్ళ పిల్లోడికి ఎలా అయితే అబద్ధం చెప్పి 10th మీద బోల్డ్ అంతా కొండలా చేసి పాస్ చేయించేస్తూ ఉంటారో, అలాగా 25 ఏళ్ళ కుర్రాడుకు లేకపోతే 21-22 ఏళ్ళు వచ్చిన కుర్రాడనే కాదు యువతి యువకులకి అమ్మానాన్నలు చెప్పి పెద్ద అబద్ధం ఏదైనా ఉంటే హౌస్ లోని ఈఎంఐ పెట్టించడం, ఓకే తర్వాత పెళ్లి చేయడం అనమాట. ఇప్పుడు మీకు ఇష్టం లేదా సొంత ఇంటికి అలా ఈఎంఐ ఫిక్స్ చేసుకుని? అలా కాదండి, ఇప్పుడు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అవును, మనం వ్యక్తులుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ఒక్కొక్కలా ఫిగర్అవుట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నిత్యం నేను ఉద్యోగంలోనే ఉంటాను, ఆ నెలకడగా జీతం వస్తుంది అంటే ఒక ఆస్తిగా అనుకోవచ్చు లేకపోతే ఒక ధైర్యంగా అనుకోవచ్చు. ఇల్లు కొనుక్కోవడం చాలా మంచి విషయం అండి. అదే మనకి ఏ రోజు ఎంత వస్తుందో తెలియనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అబ్సల్యూట్లీ. విషయం ఏంటంటే ఎనీవే మొత్తానికి నాకన్నా కూడా వాళ్ళది గొప్ప మనసు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వాళ్ళు ఒకటి ఒక టెంప్లెట్ ఆల్రెడీ నా మనకు చెప్పపోయినా కూడా బుర్రలో వేసుకుని ఉండుంటారు. అదంతా వాళ్ళు బ్రేక్ చేసుకుని ఒకసారి మొత్తం మళ్ళీ జీరోకి వచ్చి నా కొడుకు మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అన్నట్టు, ఎల్కేజీకి వెళ్తున్నాడు అన్నట్టు, అంతే కదా ఇప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ ఎవరు తెలియదు అనమాట. ఇండస్ట్రీలో కూడా ఎవరు లేరు, పరిచయాలు ఏం లేవు. సో బ్యాగ్ వేసుకెళ్తా ఉంటే కొత్త స్కూల్లో మళ్ళీ మనం జాయిన్ అయినట్టే, వాళ్ళని అభినందించాలి నాకన్నా. ఇందాక మీరు మాట అన్నారు 10th అయిపోతే సెట్ అయిపోయినట్టే, ఇంటర్ అయిపోతే అమ్మాయి అయిపోయింది, డిగ్రీ అయితే సూపర్ సెట్, సొంత ఫ్లాట్, పెళ్లి. స్టేజ్ వైజ్ వస్తాను, యాజ్ ఎ పేరెంట్ గా మాట్లాడదాం. ఇక్కడ నేను జర్నలిస్ట్ పక్కన పెట్టి కాసేపు పేరెంట్ గా మాట్లాడతాను. ఏంటంటే 10th అయిపోతుందంటే అమ్మాయ స్కూలింగ్ అయిపోయిందిరా బాబు, నెక్స్ట్ స్టెప్ పెద్ద స్టెప్ కి వెళ్తున్నాడు అని వీళ్ళ ఉద్దేశం. అంతే ఇలానే 10th లైఫ్ సెటిల్ అయిపోయింది అలా చెప్తారండి. అదే నేను చెప్పారు, అదే అవన్నీ అతిపెద్ద అబద్ధాలు అనమాట. తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అంటే ఆ పిల్లోడినప్పుడు కంఫర్ట్ చేయడానికి ఏం చెప్తారండి, అసలు పక్కన కూర్చోబెట్టి నాన్న ఇది అయిపోతే ఇంక జీవితం అంతా బాగుంటుందిరా అని చెప్తారు. ఎంత పెద్ద అబద్ధం అండి అది. కావాలంటే చూడండి, ఆ కెమెరామ్యాన్ గారు కూడా ఆయన కూడా అదే చెప్పుంటారు, అదే అవుతున్నాడు ఆయన. అంటే నెక్స్ట్ స్టెప్ కి మెయిన్ ఇది పెద్ద స్టెప్ రా బాబు అలా అన్న పాయింట్ వాళ్ళ ఉద్దేశం. అది వేరు, ఇది అయిపోతే అయిపోయినట్టే ఇంకంతే, ఇంటర్మీడియట్ ఏదో +1 +2 ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంటుంది. సరే, పెళ్లి సెటిల్మెంట్ అన్న వర్డ్కి వస్తే, ఒక్కసారి పెళ్లి అయిపోతే ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆ మహాసముద్రంలో కొట్టుకుంటుంటారు, ఈదుతూ వెళ్ళాలి. అదే అవ్వలేదు అనుకోండి, బయట సముద్రాల్లో ఎత్తారు. అవునండి. సో బయట సముద్రాల్లో ఎదురం కన్నా మీ జీవితంలో ఉన్న సముద్రాన్ని ఎదితే అది మంచిదేనండి, అది ఒక దారి ఏర్పడుతుంది. అమ్మయ్య వీడి మార్గంలో కొట్టుకుంటూ పోతాడు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో, ఎన్ని దెబ్బలు తగులుతాయో, కానీ ఒక దారిలో వెళ్తారు అనేది ఉద్దేశం. బట్ కాకపోతే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సిచ్యువేషన్ సార్ ట్రెమెండస్లీ చేంజ్ అండి. ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్, మీరు 35 చూసాక ఇప్పుడు ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ సిస్టమ్ అండ్ మ్యారిటల్ సొసైటీ. అబ్సల్యూట్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ డిసిషన్ ఎప్పుడు తీసుకోవాలి అన్నది ఆ వ్యక్తి మీద ఆధారపడితే మంచిది అని నా అభిప్రాయం అంతే. ఏ సమయంలో తీసుకోవాలని, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం కాల్ రెడీ అవుతారు, అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఒకళ్ళు 16 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి అని ఉండొచ్చు, 18 ఏళ్ళకి మన సరస్వతి లాగా. లేదు, అమ్మాయి అలాంటి అమ్మాయిలు నేను చూసానండి, నేను ఇంకా చదవను నాకు పెళ్లి చేసిన అమ్మాయిల్ని నేను చాలా మంది చూసాను. సో అలా అది వ్యక్తుల మీద ఉంటే మంచిదేమో. సరే, ఇప్పుడు ఇందాక కార్లో ఉన్నారు మీరు, ఇందుకే జేడీ చక్రవర్తి గారు నాది ఇంటర్వ్యూస్ ఏమనుకున్నారు చెప్పండి, నిజం చెప్పండి. మీరు మీరిద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఆయన సీనియర్ కానీ ఆయన మై సీనియర్ కానీ అయి ఉండొచ్చు. అంటే ఆయన అంత చిన్న అనుకున్నారా, నేను అంత పెద్ద అనుకున్నారా? నేను వయసుతో చూడలేదండి నిజంగా, ఎవరి వయసు ఎంత
ఎవరు ఒకరు పెద్ద ఒకరు చిన్న అలా చూడలేదు. మీ యొక్క మీ ఇద్దరి మధ్య ఉన్న ర్యాపో చూసి ఓకే మంచి ఒక రకమైన బాల్య స్నేహితులు లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు ఎదరింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి ఓకే ఆ రేంజ్ ఆఫ్ ర్యాపో గమనించాను నేను. అది భలే ఉంది ఇంటర్వ్యూ అనుకున్నా. నిజానికి ఇంటర్వ్యూ ముందు ఆయన నేను ఎప్పుడూ కలవలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు అదే కలవడం, మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ అప్పుడే కలవడం. మీరు కలుస్తూ ఉండండి. చాలా మంది నేను అనుకున్నాను ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత రెండు ఇంటర్వ్యూ అయ్యాక చాలా నెగిటివిటీ వస్తుందేమో అనుకున్నాను, కానీ నిజానికి సార్ అందరూ కింద కమెంట్స్ కానీ బయట సొసైటీలో ఎక్కడైనా కనిపించినప్పటిలాగా మా లైఫ్లో ఉన్న టెన్షన్లో అదవ జీవితం ఇది చూసినంతసేపు భలే నవ్వుకున్నాం అంజలి గారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని అంటే అమ్మ పర్వాలేదే అని అనుకున్నాను. నిజానికి వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్ అండి, ఆయన క్వశ్చన్ అడగనే లేదు. మీరు ఇంటర్వ్యూ చేద్దాం అని వెళ్ళారు, ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. కానీ సార్ సినిమా 35 అని నేను టైటిల్ చూసినప్పుడు టీజరు అవి యూట్యూబ్లో చూసినప్పుడు నేను అనుకున్నాను 35 ఏజ్ గురించి మీరు ఏదో చెప్తున్నారు అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు. మూవీ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది ఓహో ఇది ఏజ్ గురించి కాదు, ఇది పక్కగా మార్కుల గురించి అని. ఎస్ లెట్ అస్ కమ్ టు మూవీ సార్ రైట్ నౌ. టైటిల్స్ నుంచి కూడా ఆ జీరోని మీరు హైలైట్ చేస్తూ వస్తున్నారు. జీరో అనేది మీ జీవితాన్ని అంత ఇంపాక్ట్ చేసిందా సార్? ఎలా పుట్టింది అసలు ఈ కథ మీకు? కథ యొక్క మూలానికి వెళ్తే అది వేరేదండి, దానికి యాక్చువల్లీ జీరోకి సంబంధం లేదు. రైట్, కథ మూలానికి వెళ్తే వెనక్కి ఆలోచిస్తే ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాకు రాజమౌళి గారు అంటే చాలా హ్యూజ్ రెస్పెక్ట్. ఓకే ఆయన ఫాలో అవుతా ఉంటా, అంటే మా ఆయన ఇంటర్వ్యూలు చూడడం కానీ లేకపోతే ఆయన ఎక్కడికైనా వెళ్తే కొంచెం ఫాలో అవడం కానీ అలా చేస్తూ ఉంటా. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఇన్ దిస్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్. ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో ఈ హ్యాడ్ దిస్ థాట్ ఆఫ్ ఓకే మన ఇతిహాసాల్లోనే చాలా కథలు ఉన్నాయి, ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఎ న్యూ స్పిన్ అని చెప్తా, కర్ణుడిని పాండవుల్లో పెడితే ఎలా ఉంటుంది లేకపోతే ఇలా ఏదో చెప్తున్నాయి, కృష్ణుడు కౌరవుల తరపున ఉంటే ఎలా ఉంటుంది, దట్స్ వేర్ ఒక కొత్త స్టోరీ వస్తుంది. సో అది విన్నాము తర్వాత ఇట్స్ లైక్ అండర్ కరెంట్లో ఎక్కడో ఆ థాట్ నడుస్తూ ఉంటుంది. అలా ఒక స్పిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక థాట్ అనమాట, బేసిక్గా సీతారాములకి లవకుశుల పిల్లలు కదా, సో లవకుశుల్ని వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు పెంచలేదు. మనం గమనిస్తే మన ఇతిహాసం ప్రకారం చూసుకుంటే సీతారామ లవకుశులు వాల్మీకి ఆశ్రమంలో పుట్టారు, ఆవిడ పెంచినంత కాలం రాముల వారు రాజ్యంలో ఉన్నారు, రాముల వారికి ఆమె అప్పగించి సీతమ్మ వారు తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ భూమాత దగ్గరికి వెళ్ళిపోయారు. సో మనం చూస్తే లవకుశుల జీవితంలో సీతారాముల దగ్గర కలిసి ఎప్పుడు పెరగలేదు. ఈ పాయింట్ చాలా గ్రేట్ పాయింట్ అండి, నేను ఎన్నిసార్లు చూసినా ఈ పాయింట్ ఎవరు క్యాచ్ చేయలేదేమో అనిపిస్తుంది. సో సీతారాముల దగ్గర కలిసి ఎప్పుడు పెరగలేదు. సో అలాంటి ఒక సీతారాముల లాంటి జంట దగ్గర లవకుశుల లాంటి ఇద్దరు పిల్లలు పెరిగితే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటది అన్నది స్టోరీ ఐడియా. అమేజింగ్ టు స్టార్ట్ విత్. ఆ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అతిపెద్ద కష్టాల్లో ఏంటి 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 అని వెతుక్కుంటూ ఉంటే దెన్ మ్యాథ్స్ కేమ్ ఇన్ టు పిక్చర్, దెన్ ఎవ్రీథింగ్ ఫాలన్ ఇన్ టు ప్లేస్. డ్రామా చెప్పడానికి మ్యాథ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు మనం బాగ్ మిల్క బాగ్ లాంటి కథ చెప్తే వాడు పరిగెడతాడు అని అందరికీ తెలుసు, అలా అని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడు పరుగు చూపిస్తా ఉంటే కుదరదు, బోర్ కొడుతుంది. సో ఆ మ్యాథ్స్ అన్నది ఒక ప్లాట్ఫామ్, అక్కడ పరుగు ఎలాగో ఇక్కడ మ్యాథ్స్ అన్నది ఒక ప్లాట్ఫామ్. కానీ ఇట్స్ మోర్ ఆఫ్ దట్ రిలేషన్షిప్స్, ఆ సీతారాముల మధ్య ఆ పిల్లోడికి వచ్చే కష్టం, అప్పుడు రాములు వారు ఎలా రెస్పాండ్ అయి ఉండొచ్చు, సీతమ్మ వారు ఎలా రెస్పాండ్ అయి ఉండొచ్చు, అలా అనమాట. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటో చెప్పనా సార్ మీకు? చెప్పండి. నేను మంచి పేరెంట్ని కాదేమో అనిపించింది. అయ్యో సీరియస్లీ, నిజ జీవితంలో మీరు సినిమాలో ఎంత డిఫరెంట్గా చూపించారంటే సిచ్యువేషన్స్ని, నిజ జీవితంలో పిల్లల్ని కసురుకోకుండా కోప్పడకుండా తిట్టకుండా కొట్టకుండా అసలు అవ్వదు, అలా ఉండేవాళ్ళు నేను చేతిలో దండం పెడతాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం విమెన్ ఉద్యోగాలు చేయలా, పర్సంటేజ్ వైజ్ వెరీ లెస్. అవునండి అవును. ఒకవేళ చేసిన ఇంట్లో స్టిచ్చింగ్ అను లేకపోతే ఇంటికి రిలేట్ అయ్యే ఇంటికి సంబంధించే పనులు చేసుకున్నారు తప్ప ఇంటికి గంటల తరబడి దూరంగా పిల్లలకి హస్బెండ్కి గంటల తరబడి దూరంగా ఉన్న ఉద్యోగాలు ఒక 25 ఏళ్ల క్రితం లేవు. ఈ యంగర్ జనరేషన్ అంతా ఉద్యోగాలు ఆల్మోస్ట్ 90% అబౌవ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆఫీస్లో టెన్షన్స్, పొద్దున్న హడావిడిగా వంట చేయడాలు, ఇంట్లో పనులు అన్నీ చూసేసుకుని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పటికీ వాళ్ళకి హోంవర్కులు చేయించడానికో, ఓపిక్గా మాట్లాడడానికో, కథలు చెప్పడానికో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి వెనకాతలు ఎవరు పెద్దవాళ్ళు లేకపోవడం,
వాళ్ళు ఉండమన్నా వాళ్ళకి రిజిస్టర్ అయ్యే పరిస్థితి లేదు, రమ్మన్నా మేము అక్కడికి వెళ్దామంటే మాకు వెళ్ళే అవకాశం లేదు. ఇంత వర్స్ సినారియోలో ఆ సినిమా చూసిన తర్వాత చాలా గిల్టీ కాన్షియస్ అయిపోయాను నేను. నేను ఈ విషయం థామస్తో నేను మాట్లాడలేదు యాక్చువల్లీ, ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ మీతో మాట్లాడడం కరెక్ట్ అనిపించి నేను సెగ్రిగేట్ చేసుకున్నాను పాయింట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి మేబీ, ఇక్కడ నుంచి ఇక్కడికి తను వేయను. సో ఎందుకంటే మూవీ ఒకటే, ఇక్కడ అడగాల్సిన పాయింట్స్ అక్కడ అడిగినా నాకు కరెక్ట్ ఆన్సర్ రాదు, అక్కడ అడగాల్సినవి మీ దగ్గర అడిగినా ఉపయోగం లేదు. సో నేను సెగ్రిగేట్ చేసుకున్నాను. టు బి ఫ్రాంక్ సార్, ఎంత గిల్టీ కాన్షియస్ అంటే నేను పిల్లల్ని ఇంత ప్రేమగా నేను పెంచలేకపోయానేమో అనిపించింది సార్. ఎప్పుడు లైఫ్లో ఒక ప్రెజర్ ఉండింది ఏంటంటే రెంట్, పిల్లల ఫీజులు, దానికోసమే కష్టం సరిపోయింది. అదొక్కటే కాదు సార్, యాక్చువల్లీ పిల్లల్ని పెంచే విధానంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ రాలేదు, వచ్చిన టైంలో కూడా చాలా జెంటిల్గా మీరు దాన్ని తీసుకొచ్చారు. ఎంత జెంటిల్ అంటే కనీసం టీచర్ ముందు మా వాడిని ఇలా ఎందుకు అంటున్నామని పిల్లాడి ముందు కూడా అడగలేదు. అంటే నిజానికి నిజ జీవితంలో అంత అవకాశం దొరుకుతుందా సార్? అంటే అంత జెంటిల్గా ఎలా తీసుకురాగలిగారు మీరు? ఇది మోర్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఐ సీ అంటే, నాకు నేను ఉద్యోగం స్టార్ట్ అయ్యి ఒక 6 మంత్స్ వరకు కూడా నాకు మా నాన్న జీతం ఎంతో తెలియదు, మా అమ్మ జీతం ఎంతో తెలియదు, వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పలేదు. ఏదో మా చెల్లి నాది అంటే నేనంత చదువరి కాదు యాక్చువల్లీ, నాకు పెద్దగా చదవాలని లేకపోతే ఏదో చెయ్యాలని అలాగే అలాగే ఉండేది కదా చిన్నప్పుడు. మరి అంత అయినా కూడా సీఏది వేరా, సీఏడు అంటే మామూలు విషయం కాదండి. మరి అదేనండి, అదే ఆశ్చర్యం అందరికి ఇప్పటికి కూడా. సో విషయం ఏంటంటే నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, అది వేరే విషయం. అంత చదువరి కాదు నేను, అంటే ఎడ్యుకేషన్ పరంగా ఐ వాజ్ నాట్ లైక్ టాపర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ పుస్తకాల దగ్గర ఎక్కువ కూర్చున్నది కూడా లేదు, వేరే పుస్తకాలు చదివింది ఏమన్నా కూడా పుస్తకాల దగ్గర ఎక్కువ కూర్చున్నది కూడా లేదు. మా చెల్లి బాగా చదువుతుంది, మా చెల్లి వెరీ షార్ప్. ఓకే, తను విఐటిలో ఎంటెక్ చేసింది వెల్లూర్ ఇన్స్టిట్యూట్లో, అండ్ షీ స్పాటన్ అనమాట. నాకన్నా నాకు తెలిసి నాకన్నా ఒక 100 రెట్లు తెలివైంది అనుకుంటాను నేను దాన్ని చూసినప్పుడల్లా. అలా సో చిన్నప్పుడు మా చెల్లి వాజ్ సో పర్టికులర్, చాలా పర్టికులర్, పలానా స్కూల్లోనే చదవాలి ఫస్ట్ స్టాండర్డ్కి. నాకు అసలు స్కూల్ పేర్లు కూడా తెలియదు. సో పలానా స్కూల్లోనే చదవాలి, ఆ స్కూల్లో నేను చదువుతాను, ఆ స్కూల్కి అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ఓకే, అడ్మిషన్ టెస్ట్ రాస్తే దానికి సీట్ వచ్చింది, నాకు 3rd క్లాస్కి సీట్ రాలా. ఓకే, సిబ్లింగ్ కోటాలో నన్ను నేను జాయిన్ అయ్యాను. వై ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ అప్పుడు ఆ స్కూల్ ఫీజు చాలా ఎక్కువ, అంటే మా నాన్నకి మా అమ్మకి ఉన్న వచ్చే జీతాలకి అది చాలా ఎక్కువ. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. 21 ఏళ్ళు వచ్చాక ఎప్పుడో మాటలు వచ్చినప్పుడు దెన్ మాకు మాటలు వస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మా ఇద్దరికి కట్టే స్కూల్ ఫీజు ఆల్మోస్ట్ 50-70% ఆఫ్ మై ఫాదర్ శాలరీ అట, మా నాన్నగారి జీతం. మా అమ్మగారి జీతం ఇంటిని రన్ చేయడానికి అవ్వచ్చు, మిగతా వాటికన్నిటికీ పనికి వచ్చేది అనుకుంటా. కానీ వాళ్ళు ఎంత బాగా పెంచారంటే మాకు అది ఎప్పుడు తెలియలా, నా దాకా కూడా రాలా. జనరల్గా అమ్మాయి అవ్వచ్చు నాన్న అవ్వచ్చు అది తీసుకురారండి, మన దాకా తీసుకురారు. అంటే మన వాళ్ళ కష్టాలు అవ్వచ్చు, ఇష్టాలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఇబ్బందులు అవ్వచ్చు, పిల్లల దాకా తీసుకొచ్చి పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎఫెక్ట్ అవ్వకూడదు దీనివల్ల అని ఫీల్ అవుతూ ఉంటారు మధ్యతరగతులు. అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్ కూడా. కరెక్ట్, వాట్ ఐ అండర్స్టూడ్ వాస్. కానీ ఇప్పుడు పేరెంట్స్ మాత్రం నా జీతం ఇంత, నా ఖర్చులు ఇంత, ఇగో ఇంత కనిపించి మేము అది చేయలేము. అంటే అదే చెప్తున్నా, ఒక రకంగా ప్లస్ ఒక రకంగా మైనస్. అప్పుడు మనకి తెలిస్తే మన స్థాయి ఏంటి, లేకపోతే మన హద్దు ఏంటి, మన అదుపు ఏంటి, మనం ఎక్కడ పొదుపు చేయాలి అన్నది మనకి తెలుస్తుంది. మనకి తెలియకపోతే అంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచనతో మనం అది దాచేస్తే ఖచ్చితంగా వయసు పెరిగే కొద్దీ కోరిక పెరుగుతుంది, కోరిక పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చు ఆ తల్లిదండ్రి దాన్ని ఏమంటారో తట్టుకోగలరో లేదో ఆ పిల్లోడికి తెలియదు. అడిగినప్పుడల్లా కాదని లేదు కాబట్టి ఒక్కసారి కాదనేసరికి ఆ పిల్లోడు తీసుకోలేడు. మన సినిమాలో కూడా ప్రసాద్ అనేవాడు చిన్నప్పటి నుంచి 4 కొట్టుంటే వాడు అక్కడ ఇంటర్వెల్లో కొడితే వాడు పారిపోయాడు కదా, వాడికి అలవాటు అయిపోయాడు. జస్ట్ చెప్తున్నా, అదే నాన్న ముట్టుకునేది ముద్దు పెట్టుకోవడానికి అని చెప్పి బాగా బుజ్జగించడం వల్ల, అంటే కొట్టడం కరెక్టా కాదా అన్నది నేను ఇక్కడ మ్యాటర్ మాట్లాడట్లేదు. కానీ అంత అల్లారు ముద్దుగా పెంచినప్పుడు వాడిని చాలా సక్రమంగా పెంచారు, పద్ధతిగా పెంచారు, 100 రూపాయలు. కానీ విషయం ఏంటంటే వాడు తీసుకోలేడు, అంటే వాడికి సడన్ సర్ప్రైజ్ అయిపోతుంది. సడన్గా అంటే అదేమైపోద్ది అంటే సడన్ లో ఇచ్చేస్తుంది అనమాట.
ఇప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. సో మనం పెంచే విధానాల మీద క్లాస్ తీసుకోవాలంటే ఎవ్రీ పేరెంట్ ఈజ్ బెస్ట్ అండి. ఎవ్రీ పేరెంట్ ఈజ్ బెస్ట్ అని ఎందుకంటానంటే అమ్మ అవ్వచ్చు నాన్న అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ విధానాల్లో వాళ్ళకి తగ్గ వాళ్ళ ఉన్న పరిస్థితుల ప్రకారం వాళ్ళ పిల్లలకి బెస్టే ఇస్తారు. ఇచ్చే స్థాయిల్లో అవ్వచ్చు లేకపోతే ఇచ్చే విధానంలో తేడా ఉండొచ్చు కానీ మనసులో మాత్రం ఇంటెన్షన్ మాత్రం తప్పు ఉండదు. అందరిది బెస్ట్ ఇవ్వాలనే ఉంటుంది అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇస్తారు. అవును, చిరంజీవి గారు ఒకలా చూపిస్తే చిరంజీవి గారు అభిమాని వేరేలా చూపిస్తారు. ఎవరి స్థాయి బట్టి వాళ్ళది ఉంటుంది. కరెక్ట్. అక్కడ తండ్రి అనే ఒక ఎమోషన్ అయితే కామన్, లేకపోతే తల్లి అనే ఎమోషన్ అయితే కామన్. మీరు ఇందాక సీతారాముది భలే షాకింగ్ పాయింట్ అండి నాకు నిజంగా. రామాయణం మీద ఇన్నిసార్లు డిస్కషన్ జరిగింది మాకు చాలా సార్లు గెస్ట్లతో, కానీ ఈ పాయింట్ మిస్ అయిపోయామనిపిస్తుంది నాకు ఇప్పుడు నిజంగానే. అందుకనే మనం సినిమాలో కూడా ఒక షార్ట్ ఉంటుంది, లవకుశలు సీతారాములు పక్క పక్కన ఉంటారు, ప్రసాద్ అలా చూస్తా ఉంటే మీకు ఒక షార్ట్ కనిపిస్తుంది, పిక్చర్ పెయింటింగ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అది రియలిస్టిక్ గా ఎప్పుడు అవ్వలేదు. ఇతిహాసం ప్రకారం అయితే ఇంకా రియాలిటీలో లేదు అది. ఇలాంటి కథ అన్నది చెప్పడం అనేది నా ఇంటెన్షన్ అన్నమాట. అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, ఆలోచించిన వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి అలా షార్ట్ ఇచ్చాం అంతే. స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయినప్పుడు హీరోయిన్ చూసినప్పుడు ఈయన ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశారా, ఇంత థిన్ పర్సనాలిటీని ఎందుకు చూస్ చేసుకున్నారు, థామస్ పక్కన తిను ఎలా ఉంటారని అనుకున్నాను ఫస్ట్ చూసి స్టార్టింగ్లో. సినిమా చూసే కొద్దీ అసలు అదొక ఫ్యామిలీ కదా, అంత చక్కగా సెట్ అయిపోయింది కదా, ఇంకేంటి అలా ఆలోచించంటే అనే థాట్ ప్రాసెస్ వచ్చేసాను నేను. అంటే అంత సెట్ అయిపోయింది అంతా అక్కడ. వై రాయలసీమ యాక్సెంట్ అండి? రాయలసీమ యాక్సెంట్ అని చెప్పలేను కానీ వై తిరుపతి అన్నది చెప్పగలను నేను. ప్లీజ్, వై తిరుపతి అన్నది ఇట్స్ స్టోరీ చాయిస్ అండి. కథని మనం ఏ నేపథ్యంలో చెప్తున్నామన్నా చాలా ముఖ్యమైనది. మీరే అన్నారు కదా ఇందాక నేను ఇలాంటి సినిమా చూసి చాలా కాలమైంది అంటే, ఇంత హృదయంగా ఉన్న సినిమా చూసి చాలా కాలమైంది, ఇంత సున్నితంగా ఎమోషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ మన యొక్క సినిమా భాషలో చెప్పాలంటే కమర్షియల్ బీట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మ్యాటర్ ఏంటంటే కొంచెం సున్నితంగా కొంచెం హృదయంగా చెప్పి చాలా కాలమైంది. ఓకే, ప్రేక్షకులు కూడా చూసి చాలా కాలమై ఉంటుంది. నేను కూడా ప్రేక్షకుల్లో ఉన్నాయిగా, నాకు కూడా చాలా కాలం ఉంటుంది అంటే. సో నాకు ప్రేక్షకుడి మైండ్ని ఇమీడియట్గా ఈజీగా నేను ప్రిపేర్ చేయగలగాలి. నేను ఇదే కథని హైదరాబాద్ దగ్గర ఒక దగ్గర ఎక్కడో పెట్టామనుకోండి, సే ఏ వికారాబాద్ దగ్గర పెట్టామనుకున్నాం, స్టిల్ ఇట్స్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు, కథకేం ఇబ్బంది ఉండదు. ప్రసాద్ సరస్వతి లాంటి కుటుంబం ఎక్కడైనా ఉండదు. కరెక్ట్. కానీ ప్రేక్షకుడు వచ్చేవాడికి బిలీవబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకు కూడా అవ్వచ్చు బిలీవబిలిటీ అన్నది చాలా చాలా అంటే నమ్మగలగాలి, ఆ కుటుంబం ఇలా ఉంటుంది ఇలా ఉండొచ్చు ఆ కుటుంబం అన్నది నమ్మగలగాలి. ఈ కథకి ఆ దివ్య ఆ దైవత్వం ఒక దివ్యత్వం అవసరం. తిరుపతి అన్న వెంటనే మనకు వెంకటస్వామి గుర్తొస్తాడు. ఎప్పుడైతే వెంకటస్వామి గుర్తొస్తాడో మనకు భక్తిభావం వస్తుంది. ఆ భక్తిభావం వచ్చినప్పుడు ఒరే తిరుపతిలో కదా అంటే కథ కన్నా ముందు వెంకటస్వామి గుర్తొస్తుంది. సో ఆడిటోరియంలో అడుగు పెట్టినప్పుడే ఆ చిన్న తెలియని ఒక శాంటిటీ ఉంటుంది థాట్ లో. కరెక్ట్ కరెక్ట్. ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్ వల్ల ఆ పాత్రలన్నీ చాలా చాలా నమ్మసక్యంగా ఉంటాయి. అంతే ప్యూరిటీ ఉన్న ఫ్యామిలీని చూపించారు మీరు. అది నమ్మసక్యంగా ఉంటాయి. మనకి తెలియకుండానే టెంపుల్ టౌన్ అనేసరికి ఒక చిన్న వైబ్ ఉంటుంది. కరెక్ట్. టెంపుల్ టౌన్ లో మేబీ మనుషులు ఇలా ఉంటారేమో. ఓకే, మనం తిరుమల వెళ్ళి అలా అలా వచ్చేస్తుంటాం కదా. సో మనకి తెలియకుండానే తిరుపతిలో వెంకటస్వామి దగ్గర ఉంటారు కాబట్టి అలా ఉంటారేమో అని చిన్న ఒక ఏదైతే బిలీవబిలిటీ ఉంటుందో అది చాలా చాలా వాల్యూ ఎడిషన్ అన్నమాట కథకి. అది అంతే, దట్స్ ద మేజర్ రీజన్ అండి. ఎప్పుడైనా కూడా నేపథ్యం అన్నది చాలా ముఖ్యం. కరెక్ట్. మా పిల్లలేమో ఆ పెన్నులతో ఆడుకునే చోట వాళ్ళు కనెక్ట్ అయ్యారు, అమ్మా మీ స్కూల్లో అలాగే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అమ్మా అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ఉండే ఒక టెన్షన్ ఉంటుంది సార్ పేరెంట్లో, ఎస్పెషల్లీ మదర్కి, అమ్మ బాబోయ్ వీడు అసలు టైంకి తింటాడా, ఏడుస్తాడేమో, ఏడిస్తే వీళ్ళు చూస్తారా, ఆకలిస్తే పెడతారా, నిద్రిస్తే పడుకుంటే వీళ్ళు అసలు చూసుకుంటారా, ఇలాంటివి సో సెన్సిటివ్ అని అన్నీ ఎంత చక్కగా చూపించారో అసలు అద్భుతంగా ఉందండి నిజంగా, చాలా చాలా బాగుంది. ఎవ్రీ మినిట్ నేను కనెక్ట్ అయిపోయాను, కానీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాస్తవానికి పిల్లలు ఏడుస్తారు అనుకుంటారు, పిల్లలు ఏడుస్తారు స్కూల్కి వెళ్ళాలనుకుంటారు, యాక్చువల్లీ పిల్లలకన్నా కూడా వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అన్నది నా ఆలోచన అనమాట. సరస్వతి కంస్టం ఎప్పుడు వదిలి ఉండలేదు, వాడికి ఒక 5 ఏళ్ళు ఏవో వచ్చాయి, ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తున్నాడు, ఇంకా వాడు వాడి క్లాస్కి వెళ్తున్నాడు. సో
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు కనిపించడు. అప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటది? మీరన్నట్టే ఉంటుంది. అవును. సో సరస్వతికి ఎక్కువ ఇబ్బంది, వీడిదే ఉంది, వీడు వెళ్తాడు ఒక రోజు చూస్తాడు, పిల్లలతో కలిసిపోతాడు, బాగానే ఉంటాడు. సరస్వతికి అంటే అమ్మకి ఎక్కువ ఇబ్బంది, వాళ్ళే ప్రపంచంగా ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ మరీ ఇబ్బంది. అబ్సల్యూట్లీ. అదొక్కటే కాదు, పిల్లలు వాష్రూమ్లో వాళ్ళ మీటింగ్స్, అక్కడ వాళ్ళ కోపాలు, వాళ్ళ కొట్లాటలు, టీచర్ మీద ఉండే ఒపీనియన్స్, టీచర్ మీద ఉండే కొట్లాటలు, ఇవన్నీ అస్సలు ఓ మై గాడ్. మరీ దారుణంగా వాడి రెవెంజ్ వీడు వాడి మీద తీర్చుకోవడం, వాడి వీడి మీద తీర్చుకోవడం, అంటే టోటల్గా ప్రతి సీన్ టు సీన్, బిట్ టు బిట్. మీకు సపోర్ట్ చేసింది ఎవరైనా ఉందండి ఇందులో? స్క్రీన్ ప్లేలో కానీ ఏదైనా, టోటల్గా మీదేనా? ఇప్పుడు రచన అంతా నాదేనండి. రచనలో నా టీం ఉన్నారు, శివ అని, ప్రశాంత్ అని, ప్రశాంత్ విఘ్నేష్ అని, తిరుపతి ఆయన ఆయన మన తిరుపతి మాండలికానికి సంబంధించి అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ. ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నకున్నా కూడా రాసిన మాటల్ని కానీ అతని యొక్క మాటలు కూడా కొన్ని ఉన్నాయి మన సినిమాలో. సో రాసిన మాటల్లో కానీ లేకపోతే తిరుపతి మాండలికంలో కానీ అతని యొక్క హ్యాండ్ చాలా ఎక్కువ. అతను నేను కలిసి రాసామని చెప్పొచ్చు మాటల పరంగా. మాటలు, డైలాగ్స్, నాకు మళ్ళీ త్రివిక్రమ శ్రీనివాస్ గారి డైలాగ్స్ గుర్తొచ్చాయండి. నేను నోట్ చేశాను ఏంటంటే, చెస్లోనే మీరు మొత్తం లైఫ్ అంతా చూపించారు. టు బి ఫ్రాంక్, వెనకున్న ప్రమాదాన్ని కూడా అంచనా వేయాలి అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు అక్కడ. అసలు నేను సినిమా చూస్తున్నాను, ఇక్కడ నేను టైప్ చేసుకుంటున్నాను టగటగమని. పక్క వాళ్ళు ఎవరో, మేడం ఇక్కడ కూడా మీ జర్నలిజం, సినిమా చూస్తూ కూడా జర్నలిజమేనా మీకు అని అంటే, దీని మీద రివ్యూ చెప్పాలన్నా ఏం కావాలన్నా మాకు పాయింట్ గుర్తున్నారండి. సినిమా ఉంటుంది కానీ పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్ ఉండాలని చెప్పి నోట్ చేసుకుంటున్నానండి అని. సో డైలాగ్స్ వర్ ఎంత ముక్కుసూటిగా ఉన్నాయంటే, సింపుల్గా క్రిస్ప్గా ఒక్క లైన్లో సేమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఎలా అయితే డైలాగ్స్ ఉంటాయో అంత బాగా వచ్చిందండి డైలాగ్. థ్యాంక్ యూ, చాలా పెద్ద మాట. సో మీరు వెనకున్న ప్రమాదాన్ని అంచనా వేయాలని గుర్తించడం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే ఇవన్నీ చాలా సటిల్ నోట్స్ అండి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ అరుణ్ అనే పాత్ర వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఇది ఒకటే విండు. ఎస్, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అన్నీ వింటాడు, కానీ ఫస్ట్ లాస్ట్ ఆ ఇనీషియల్ స్టేజెస్లో వాడు ఇదే వినడు అనమాట. వెనకున్న ప్రమాదాన్ని అంచనా వేయకపోవడం వల్లే వాడి జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి ఒక సింహావలోకనం లేకపోతే వెనక్కి వెళ్ళి ఒక చేసుకుంటే కథని, కరెక్ట్, వాడికి అదే ఉండదు అనమాట. హీఈస్ సో ఇన్స్టింక్టివ్ ఇన్ నేచర్, వాడికి అప్పటికప్పుడు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అవి ఏం చేసినా కథలో వాడికి వచ్చే ఇబ్బందులన్నీ అది ఫాలో, అది ఒక్కటి ఫాలో అవ్వడం వల్లే వస్తాయి. అవును, కానీ టు బి ఫ్రాంక్ వాడి ఏజ్ కూడా అది అందని పాయింట్ ఏమో అనిపించింది. ట్రూ, అందని పాయింట్ అంటే వాళ్ళ అమ్మ ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే ఎలా ఉండేదో అది వేరే విషయం. గట్టిగా అంటే ఒక నాలుగు తగిలించి చెప్పుంటే ఎలా ఉండేదో, కానీ సరస్వతి ప్రసాద్ అలాంటి వాళ్ళు కాదు. నాకు ఇదొకటి చచ్చేలా నవ్వుకున్నాను. ఫస్ట్ టైం నాకు పెళ్ళైన తర్వాత మా వారి ఇంట్లో లడ్డు చేయమన్నారు. లడ్డు చేయమంటే నాకేమో రాదు, 18 ఏళ్ళకే పెళ్ళైతే 18 ఏళ్ళకి లడ్డు చేయడం ఏమొస్తుంది చెప్పండి. మా అత్తగారు పక్క నుండి బూందీ నేను చుడతలేవే అది ఇది అని చెప్తే మొత్తానికి 90% నా చేతి దగ్గరుండి చేయించినాడు. అది తింటూ మా వారు, మా అక్క చేస్తుంది లడ్డు పచ్చహారతి కొరపూరమేసి అద్భుతంగా చేస్తుంది, ఇదేంటమ్మా ఇలా చేసావు అన్నారు. ఆ తర్వాత సాంబారు, ఆ తర్వాత రసం, టిఫిన్, అన్నీ ఇలా వారానికి ఒక 3-4 సార్లు మీరు ఇచ్చిన ఏదైతే సినిమాలో డైలాగ్ ఉందో ఆ డైలాగ్ నా నిజ జీవితంలో డైలాగ్. వాస్తవం మీ జెంట్స్కి చేసింది అంతకుముందు ఎక్కడో టేస్ట్ బాగా గుర్తొచ్చి అప్పటికప్పుడు చెప్పేయాలే వైఫ్ ముందు. మగాళ్ళందరినీ తరపున నేను మాట్లాడలేను ఒకళ్ళతో పుచ్చుకొని, కానీ అది ఉంటుందండి, అది చాలా ఇళ్ళలో ఉంటుంది. మా ఇంట్లో కూడా నేను గమనించిన నుంచే వచ్చింది అది. యాక్చువల్లీ ఇంకోటి కూడా చెప్పాలి, చాలా చిన్న విషయం కానీ ఎందుకు మనం అలా చేస్తారో తెలియదు, మరి దట్ హ్యాపెన్స్. అంటే ఆ ఫుడ్, ఆ టేస్ట్ వాళ్ళకి అలా ఉండిపోతుందండి. నేను ఫీల్ అయింది ఏంటంటే, మా నాన్నగారు, నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి భోజనం కేటాను, అంటే మా నాన్నగారు పెరుగు పోసిన, అబ్బా గిరి అమ్మలు వాళ్ళ ఇంట్లో పెరిగే ఎంత బాగుంటుందో, ఇది అసలు ఏమీ బాగాలేదు అన్నారు. అంటే మా ఇంట్లో పెరిగి చాలా బాగుంటుందని, మా అమ్మంది అది ఇక్కడ పుట్టింది, నా దగ్గర నేర్చుకుంది, దాని దగ్గర బాగుందంటారు, నా దగ్గర బాగాలేదంటారు అని మా అమ్మ. సో అది అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఇన్నాచురల్గా ఉంది, ఇది నిజ జీవితానికి దూరంగా ఉంది, సమాజంలో జరిగేదానికి దూరంగా ఉన్నది ఎక్కడా లేదండి. ఎవ్రీ మినిట్ నాకు తారే జమీన్ పై సినిమా గుర్తొచ్చింది. పిల్లల యాక్షన్ సీన్ ఎపిసోడ్ అంతా చూస్తున్నప్పుడు
నాకు అనిపించింది ఏంటంటే డైరెక్టర్ మీరని నాకు నిజంగా తెలియదు, మీరు నాకు మనకు పరిచయం లేదు యాక్చువల్లీ సినిమాకు ముందు ఈ రోజుకి తప్ప. ఎవరో డైరెక్టరు నేను ఎక్కడో ఏ తమిళ ఇండస్ట్రీ నుంచో మలయాళం ఇండస్ట్రీ నుంచో వచ్చుంటారు. ఇది పొగట్టో ప్రశంసో లేకపోతే ఇది మిగతా వాళ్ళ మీద విమర్శో నాకు తెలియట్లేదు. లేదు చెప్తుంది అసలు మాట, జనరల్గా పాండమిక్ నుంచి థాట్ ప్రాసెస్ వ్యూవర్స్ అందరిది చాలా మారిందండి. అదర్ లాంగ్వేజ్ మూవీస్ చాలా బాగా చూస్తున్నారు ఓటీటీలో, చూసి ఏం కంటెంట్ రా మలయాళం కంటెంట్ సూపర్ అంటారు. అదే సినిమా మన తెలుగులో వచ్చినా మనం అంత అప్రిషియేట్ చేయం, అండ్ మోర్ ఓవర్ దాన్ని అంత అద్భుతంగా ఉంది కూడా యాక్సెప్ట్ చేయం అంత ఫాస్ట్ గా. పెరట్లో ఉన్న చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు అయిపోతుంది మనది. ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే నిజం ఒకటండి, అంటే పాండమిక్ అనే కాదు ముందు నుంచి కూడా, అంటే ఎప్పుడైనా ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ వచ్చినప్పుడు, నేను 35 పాత్ బ్రేకింగ్ అని చెప్పట్లేదు, అది జనాలు చెప్తారు. సో ఎప్పుడైనా ఒక స్ట్రీమ్, అంటే మనం ఏటికి ఎదురీదే లాంటి ఒక సినిమా వచ్చినప్పుడు దానికి ఒక కొలమానం ఉండదండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక ఎప్పుడైతే కొలమానం ఉండదో ప్రేక్షకుల కన్నా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో అవ్వచ్చు, అండ్ అబ్సల్యూట్లీ రైట్ వాళ్ళు కూడా. ఓకే, ఒక మెట్రిక్ లేనప్పుడు దాన్ని ఎక్కడ పొజిషన్ చేయాలో తెలియదు అనమాట. అవును, ఒకనకప్పుడు పెళ్లి పుస్తకం అంతే, టక్కున వచ్చింది శంకరాభరణం, టక్కున వచ్చింది. అప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఆ చూడగానే ఒక గ్రేట్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ సేమ్ సేమ్ మూవీస్ అది కూడా. సో మెట్రిక్ లేకపోవడం వల్లే వచ్చే ఇబ్బంది ప్రేక్షకుల కన్నా కూడా ముందు మనకి ఇండస్ట్రీలో అవ్వచ్చు, లేకపోతే ఈ చుట్టుపక్కల. ఇప్పుడు ఆనంద్ వచ్చినప్పుడు కూడా ద సేమ్ థింగ్, ఈ మధ్యన రీసెంట్ లో ఆనంద్ వచ్చినప్పుడు కానీ, ఆ నలుగురు వచ్చినప్పుడు కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జానర్, అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు కానీ, అర్జున్ రెడ్డి 3 గంటలు ఉంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ 3 గంటల సినిమా ఎవరు చూస్తారు అన్న జోన్ లో అప్పుడు ఉండింది కొత్త హీరోతో. సో మెట్రిక్ లేదు. ఓకే, ఆనంద్ వచ్చినప్పుడు లేనే లేదు. అవును, ఇక్కడ ప్రివ్యూ లేసినప్పుడు శేఖర్ కమల గారు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి నేను సిరివెన్నెల గారి ద్వారా విన్నాను. ఓకే, నేను ఆయన ఎప్పుడు కలవల పర్సనల్గా. సో ఆ నలుగురు లేదు, ఎవరు చూస్తారు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్. సో ఎప్పుడైతే కొలమానం ఉండదో మనకి ఇండస్ట్రీలోనే ఇబ్బంది. కరెక్ట్, జనాలు చూస్తారండి. కరెక్ట్ కరెక్ట్, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ జనాలు చూస్తారు, 100% చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు చరణ్ గారి రంగస్థలం కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్, అండ్ జనం చూశారు. జనాలు రంగస్థలం సుకుమార్ గారు చేసినప్పుడు చూశారు, అండ్ దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ఆ స్టార్ పవర్ అవ్వచ్చు, ఆ స్టార్ డైరెక్టర్ అవ్వచ్చు, ఇట్ యాడ్స్ అప్ ద వాల్యూ. అవును, దట్ ఈస్ వేర్ నివేద థామస్ అండ్ దర్శి ఫర్ ఆర్ ఫిల్మ్, భాగ్యరాజ్ సార్ గౌతమి, దట్స్ వేర్ కాస్టింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును, ఓకే, అండ్ వాళ్ళు ఉండడం వల్ల అట్లీస్ట్ ఆ ఇనీషియల్ కాలింగ్ కార్డ్ ఏదైతే ఉంటుందో, రానా గారి సపోర్ట్ అవ్వచ్చు, వాటి వల్ల సినిమా ఒక 10% 12% లేకపోతే ఒక 30% ఓపెనింగ్, దాని తర్వాత ఇంక సినిమా చూసుకుంటుంది. కరెక్ట్, దట్స్ వేర్ ద హోల్ గేమ్ లైస్ అండి. ప్రేక్షకులు అయితే అన్ని రకాల సినిమా చూస్తారండి, ఇర్రెస్పెక్టివ్. అండ్ యాక్చువల్లీ వాట్ ఐ బిలీవ్ వాజ్ పోస్ట్ కోవిడ్ థియేటర్ వాచింగ్ ఆన్ ఎ మీటర్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇఫ్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. ఎస్, మంచి సినిమా అయితే, అంటే మొన్న కామెడీ కుర్రోళ్ళు ఆయి కూడా అంతే కదా, చిన్న పెద్ద అన్నది పక్కన పెడుతుంది, నచ్చితే మెట్రిక్ చాలా, అంటే ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటుంది. అవును, దెర్ ఇస్ వాట్ మై అనాలిసిస్ వాజ్, దెర్ ఇస్ నో మోర్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యావరేజ్ ఫిల్మ్. అవును, ఐదర్ దెర్ ఇస్ ఎ హిట్ ఫిల్మ్ ఆర్ ఎ ఫ్లాప్ ఫిల్మ్. అబ్సల్యూట్లీ, యావరేజ్ ఫిల్మ్ అంటే అరే యావరేజ్ ఉందట్రా పర్లేదట అంటే ఇమీడియట్ థింగ్ వాజ్ దెన్ ఓటీటీ వచ్చినప్పుడు చూద్దాం. ఎగ్జాక్ట్లీ, సో మనకి ఒక కోవిడ్ ముందు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యావరేజ్ ఫిల్మ్, వేరే పర్లేదురా ఒకసారి చూడొచ్చు అంటే థియేటర్కి వచ్చేవారు, ఇప్పుడు పర్లేదు అంటే రారు, బాగుంది అంటే మాత్రం ముందుకన్నా ఎక్కువ వస్తుంది. 100% కరెక్ట్. సో అది నాకు అర్థమైంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నైట్ స్పేస్ నౌ. కథ పట్టుకుని మీరు ఎక్కువ ప్లేసెస్కి తిరగాల్సి వచ్చిందా, లేదంటే డైరెక్ట్ సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళగానే మీకు అంతా ఓకే అయిపోయిందా, ఎలా నడిచిందండి కథ? నాకు ప్రొడ్యూసర్ కన్నా కూడా మిగతా విషయాలు చాలా కష్టమైందండి. అంటే నేను 2-3 చోట్ల చెప్పాను, మొదట చెప్పింది అది రానా గారికి. రానా గారికి కథ తో ఆయన ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తూ ఉండే, ఇట్ టుక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం, బికాస్ చెప్పాను కదా మళ్ళీ మెట్రిక్ ఉండదు. సో ఇన్వెస్ట్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయకూడదన్నా కూడా దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్. మనకి మన ప్యాషన్ ఉంటుంది, జనం ఎందుకు చూడరు, చూస్తారు, కథ బాగుంది, నా సైడ్ నుంచి నేను కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కూడా కరెక్ట్గానే ఉంటుంది. కథ ఓకే అయ్యాక కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మేము, నేను ముఖ్యంగా సెట్స్ మీదగా తీసుకెళ్ళడానికి.
సో ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ థింగ్స్. కానీ వన్ థింగ్ ఐ కెన్ సే ఐఎమ్ లక్కీ ఇన్ ఏ వే. ఎందుకంటే వై ఐ సే దిస్ బికాస్ ఇప్పుడు శేఖర్ కమల గారు వచ్చినప్పుడు ఆనంద్కి ఇట్స్ దేర్, ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ దేర్ ఓన్ ప్రొడక్షన్ సమ్వే ఆర్ దదర్. హీ యాజ్ ఎ పర్సన్ హెస్ పూల్డ్ ఇన్ మనీ, వెదర్ ఇట్స్ హిజ్ ఓన్ మనీ ఆర్ బ్రదర్స్ మనీ ఆర్ సంబడీ ఎల్స్ మనీ. ఓకే, క్రిష్ గారు గమ్యం చేసినప్పుడు కూడా అలానే పరిస్థితి. ఓకే, దేవకట్ట గారు వెన్నెల చేసినప్పుడు కూడా అలాగే జరిగింది. ఓకే, అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగా చేసినప్పుడు కూడా అదే జరిగింది. అంటే వెన్ సంథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ ఏటికి ఎదురేది అలాంటి సినిమా అంటే యూజువలీ ద డైరెక్టర్ హ్యాస్ విల్ పుల్ ఇన్ ద పాస్ట్, ఇట్ హ్యాస్ బిన్ పుల్డ్ ఇన్ ఫ్రమ్ ద క్లోజ్ సోర్సెస్, క్లోజ్ సోర్సెస్ అండ్ దే మేడ్ ద ఫిల్మ్ అండ్ రెస్ట్ ఆల్ ఇస్ హిస్టరీ. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు పడిన దానికన్నా వాళ్ళు తీసుకున్న రిస్క్ కన్నా నా మీద ఈ ప్రొడ్యూసర్స్ తీసుకున్న రిస్క్ని నేను రెస్పెక్ట్ చేయాలనిపిస్తుంది నాకు. ట్రూ, బికాజ్ నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేనైతే వాళ్ళలా పుల్ చేసే పరిస్థితి కూడా లేదు. ఓకే, కథ తప్ప ఏమీ లేదు. అండ్ ఇలాంటి కథకి నాకు పలానా సినిమా హిట్ అయిందండి ఇప్పుడు హిట్ అవుద్దండి అని చెప్పడానికి లేదు. అవును, ప్యూర్లీ వాళ్ళు నమ్మాలా, అది రానా గారు అవ్వచ్చు, సృజన్ గారు అవ్వచ్చు, సిద్ధార్థ్ గారు అవ్వచ్చు, ప్యూర్లీ వాళ్ళు నమ్మి ఇది వర్కౌట్ అవుతుందని చెయ్యాలా. రైట్, వాళ్ళ నమ్మకానికి నా నమస్కారాలు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. నేనేదో కష్టపడ్డాను, 5 ఏళ్ళు పడ్డాను, లేకపోతే 4 ఏళ్ళు పడ్డాను చెప్పడం చాలా తేలిక. ఇది అందరూ పడతారు, అందులో పెద్ద గొప్ప లేదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా ఏం లేదు, అందరికీ అవుతూ ఉంటుంది. ఒకటికి కొంతమందికి 6 నెలలు అవుద్ది, కొంతమందికి 1 సంవత్సరంలో అవుద్ది, కొంతమందికి 6 ఏళ్ళు పట్టుద్ది. అవ్వాలి అన్న పట్టుదల నీకు ఉండాలి, అది ఎవరికైనా ఉండాలి చెయ్యాలనుకుంటే. ఏదో సూక్తులు చెప్తున్నారు ఉంటుంది, కానీ ఇక్కడ ఎవ్వరూ మన సినిమా చేయమని ఏం చెప్పలేదండి. నీ సినిమా జనానికి అవసరం లేదు. కరెక్ట్, ఆనెస్ట్లీ స్పీకింగ్, కరెక్ట్. నీ కథ చెప్పడం, నువ్వు చెప్పడం అనేది ఆర్టిస్టిక్గా నీకున్న ఉత్సుకత, ఆసక్తి. జనం దాన్ని ఆదరిస్తారు లేదా అన్నది అది మన చేతిలో లేదు. కానీ కరెక్ట్, ఇక్కడ ఎవరు నందు నువ్వు వచ్చి సినిమా చేయాలని నన్ను ఎవరు పిలవలేదు. నాకు నచ్చి నా నిర్ణయం సినిమాల్లోకి రావడం. సో ఇక్కడ కష్టపడినా పడినా లేచినా ఇదంతా నాది, మనది. సో దీని మీద ఇంకా నాకు రిగ్రెట్ లేదు. ట్రూ ట్రూ ట్రూ. ఐ జస్ట్ లవ్ మై జర్నీ, వాట్ ఎవర్ ఐ డిడ్ ఫర్ 35. హైస్ ఆర్ లోస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. రాణా గారు ఏమన్నారు, ఫస్ట్ టైం ఈ స్టోరీ వినిపిస్తున్నా. అతను బయోపిక్ లో ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడు, అదే అంటూ ఉంటాడు. బికాస్ రాణా గారు మ్యాథ్స్ లో మ్యాథ్స్ హి గాట్ సమ్ 23 marks అన్నమాట. సో రాణా గారి మదర్ కూడా మన సమాజం పరంగా సర్టిఫికెట్ల పరంగా వెరీ లెస్ ఎడ్యుకేటెడ్. మనకంతా సర్టిఫికెట్ మేలనే కదా, నువ్వు సర్టిఫికెట్ ఉంటే నువ్వు చదువుకున్నట్టు, లేకపోతే లేదు. మిగతా విషయాల్లో ఎంత విజ్ఞానం ఉన్నా సర్టిఫికెట్ లేకపోతే అలానే ఉంటుంది. సో సరస్వతి లాగా. ఓకే, సో ఆవిడ చదివించారట రాణా గారిని. సో హీ ఫీల్స్ ఇట్స్ లైక్ హిస్ బయోపిక్. సురేష్ బాబు గారు వినారండి? సురేష్ బాబు గారు సినిమా అంతా అయ్యారు చూసారు. యాక్చువల్లీ సురేష్ బాబు గారు కథ అవుతున్నప్పుడు ఎప్పుడు వినలేదు. అవునా? మేము ఎప్పుడు చెప్పలేదు సురేష్ బాబు గారు. ఓకే ఓకే, దిస్ ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏమో. ఆయన సినిమా అంతా అయ్యాక చూసారు. రైట్, హి హాడ్ హిస్ ఫ్యూ సజెషన్స్, వి హాడ్ సమ్ హెల్దీ డిస్కషన్స్ అండ్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. అంతే. సైకిల్ కొనమని పిల్లలు అడిగినప్పుడు అది ఎంత జెంటిల్గా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కొనలేమని హస్బెండ్ చెప్పినా ఆ విషయాన్ని అలాగే కన్వే చేయొచ్చేమో, అయినా కూడా పిల్లలు తండ్రిని ఎక్కడ తక్కువ చేసుకుంటారో మనసులో అన్న పాయింట్లో మై గాడ్, ఒక పెళ్ళికి ఒక ఫ్యామిలీకి ఎంత మెచ్యూరిటీ కావాలనిపించేసిందండి నాకు. సీరియస్లీ, ఆ మెచ్యూరిటీ లేకపోతే పెళ్లి చేసుకోకూడదు అనిపించేసింది. ఫార్చునేట్లీ ఏంటంటే సినిమాలో అంత తక్కువ ఏజ్ లో పెళ్ళైనా తనకు అంత మెచ్యూరిటీ ఉంది. నిజంగా చెప్తున్నా కదా, నా ఏజ్ కి అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు. ఉన్న విషయం నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, అక్కడ ఏది చెప్పారో నేను ఇక్కడ అదే చెప్తున్నాను, నాకు ఇలా తిమ్మిని బొమ్మిన చేసి మాట్లాడడం రాదు, డిప్లొమాటిక్ గా నాకు ఇప్పటికీ నాకు డిప్లొమాటిక్ గా మాట్లాడడం రాదు. సో టు బి ఫ్రాంక్, ఇది కూడా నాకు సినిమా చూసిన తర్వాత నన్ను చాలా విషయాల్లో గుర్తుచేసింది. ఓ మై గాడ్, ఇలా డీల్ చేయాల్సిందా, నేనేంటి ఇలా డీల్ చేశానేంటి అని ఎవ్రీ మినిట్ నా పేరెంటింగ్ ని క్వశ్చన్ చేసింది ఆ సినిమా. లిటరలీ, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. కానీ మీరు చెప్పినట్టు సీతారాములు నిజంగా ఒక ఇద్దరు పిల్లల్ని పెంచితే ఎలా పెంచుతారు అంత చక్కగా. ఒక అది సినిమా చూస్తే అండి నాకు అనిపించింది, ఇలాంటి ఫ్యామిలీ ఉండాలి, ప్రతి ఇంటికి ఇలాంటి ఫ్యామిలీ ఉంటే ఆ సొసైటీ ఎంతో బాగుంటుంది, ఆ దేశం ఎంతో బాగుంటుంది అనిపించింది. అబ్సల్యూట్లీ.
సో ఆ ఫ్యామిలీ వాల్యూస్ అనేది అబ్బా ఎంత బలంగా ఉంది. ఎవరు వచ్చి థర్డ్ పర్సన్ ఎవరు వచ్చి ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయలేరండి. అంత దృఢంగా ఉంది వాళ్ళ బంధం మధ్యలో. అసలు అలాంటి ఫ్యామిలీ బయట ఎవరైనా ఉంటే సరస్వతి కానీ ప్రసాద్ కానీ ఏం తీసుకోలేదు. అంటే వాళ్ళు దే విల్ స్టాండ్ అప్ అండి. వాళ్ళలో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, అది వేరే విషయం. అవును. ఓకే, కానీ బయట నుంచి ఎవరైనా వస్తే సరస్వతి ప్రసాద్ ఆ యూనిటీ ఎంత అద్భుతంగా ఉందనండి, చాలా బాగుంది. అతన్ని చూస్తే నేను స్టార్టింగ్ అనుకున్నాను ఇతనేంటి ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు, ఈ క్యారెక్టర్ సరిపోతాడా అని అనుకున్నాను. అతని కోపం, ఆ పిల్లని కొడుకు చూసాక అసలు అసలు అంటే ఈ క్యారెక్టర్కి ఇతను సరిపోతాడా, డైరెక్టర్ ఎలా జస్టిఫై చేసుకున్నారు అనిపించిన ఫస్ట్ క్వశ్చన్ నాకు. కానీ చూసినప్పుడు మీకు ఇతనే సెట్ అవుతాడని ఎలా ఎందుకు అనిపించింది సార్? యాక్చువల్లీ చూసినప్పుడు ఇలా వచ్చి విశ్వ ఇలా కూర్చుంటే మీరైనా ప్రసాద్ అనలేదు నేను. అలా అనలేదు. యాక్చువల్లీ విశ్వ కేమ్ త్రూ ఆడిషన్స్ అన్నమాట. ఓకే, హి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిషన్ ఫర్ ప్రసాద్. దెన్ ఐ వెంట్ విత్ హిమ్. ఆడిషన్ సో మెనీ పీపుల్ ఫర్ ప్రసాద్ ఇస్ ఇట్ అండ్ హి గివ్ అతను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిషన్ ఫర్ ప్రసాద్. సో అలా జరిగింది. ఆయన ఫస్ట్ మూవీ అండి ఇది. అది ఆయన పెట్టగోడ అని ఒక సినిమా చేశారండి. పెట్టగోడ చేశారా? ఆయన అందులో హీరో. పెట్టగోడ హీరో. దెన్ హి టుక్ ఆల్మోస్ట్ ఒక సెబాటికల్ లో ఉండే చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిత్తక అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కోసం వాటి కోసం ఏమైనా చేసిన. దిస్ ఈజ్ లైక్ హిస్, ఐ కెన్ సే ఇట్స్ లైక్ కంబ్యాక్. మూవీ నేను చూడలేదు అందుకని ఐ మిస్డ్ ఇట్ ఐ థింక్. సో ఓకే, అది మోర్ ఆఫ్ కంబ్యాక్ అనుకోవచ్చు. బికాజ్ ఆఫ్టర్ పెట్టగోడ అతను పెద్ద స్క్రీన్ మీద అయితే ఏమీ చేయలేదు. అండ్ హీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్. అండ్ యా, విశ్వ ఇట్స్ లైక్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అనుకోవచ్చు, లేకపోతే ఇట్స్ కమ్ బ్యాక్ అనుకోవచ్చు. వాట్ ఎవర్ హౌ హీ వాంట్స్ టు కాయిన్ ఇట్ ఐ డోంట్ నో, బట్ విశ్వ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. మా వాడికి మ్యాథ్స్ సైన్స్ ఇష్టం ఉండదు బేసిక్ గా. అందులో వాడు మేనమా ఉంటాడు కదా, ఎందుకు వచ్చిన పౌరుషం లో పడి నేను అన్న మ్యాథ్స్ సైన్స్ ఏది కాదంటే అల్టిమేట్ గా పోల్ నిన్న ఆ సినిమా చూసినట్టు మాడుతున్నా, అరే చూసావా ఎలా ఉందో. ఇప్పుడు వాడు ఏం తీసుకున్నా మ్యాథ్స్ సైన్స్ లేకుండా చేస్తాను అంటాడు. ఇప్పటికి బెస్ట్ అంతే, జోక్ కాదు మ్యామ్, ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. ఒక 10 ఇయర్స్ తర్వాత ఫ్రమ్ నౌ, నాట్ ఈవెన్ 10, ఒక 3-4 ఇయర్స్ తర్వాత పవర్ ఇత్యానికి కూడా మీరు చూస్తా ఉండండి, అర్బన్ క్లాప్ లాంటి ఒక యాప్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఉన్నాయి, మనం ఫోన్లు ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. అర్బన్ క్లాప్ లాంటి ఒక యాప్ వస్తుంది, దానికి పురోహిత్ అనేది ఒక యాప్ పెట్టినా సరిపోకర్లేదు. బికాజ్ ఇట్స్ అ ప్రొఫెషన్ విత్ హ్యూజ్ రెస్పెక్ట్. ఎస్, మనకి దాన్ని ఏమంటారు ఆ సినిమాలో ఉందని అన్నది అన్నది మాట ఒక ఎత్తైతే, ఇటుపక్క పూజ చేయించుకునే వాళ్ళు ఉంటే అటుపక్క దేవుడు ఉంటే మధ్యలో వారధిలా పనిచేసే ఉద్యోగం అది. అవును కదా, మధ్యలో వారధిలా పనిచేసే ఉద్యోగం, ఇట్ ఈస్ హ్యూజ్ రెస్పెక్ట్. నేను నా సీఏ భాషలో చెప్తాను, ఓకే, ఇట్స్ ఆల్ ఎకనామిక్స్ వర్క్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. అండ్ సప్లై తగ్గిపోతుంది అంటే దానికి డిమాండ్ పెరుగుతుంది అని అర్థం. కరెక్ట్. అండ్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా మేనమా చెప్పిన మాట నిజమవుతుంది. మన బలాన్ని మనం చూసుకోవడం అనిపిస్తూ ఉంటుంది అండి, అది ఏదైనా కూడా, అది ఏ వృత్తి అయినా కూడా, అది పౌరోహిత్యం అవ్వచ్చు, లేకపోతే జర్నలిజం అవ్వచ్చు, బార్బర్ అవ్వచ్చు, కటింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రతి వృత్తిలోనే ఒక అందం ఉంటదండి. ఆ వృత్తిని గౌరవించగలిగితే నువ్వు జావేద్ హబీబ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు, అక్కడే వస్తుంది అంతే. ఇంకొక అద్భుతమైన డైలాగ్ ఉంది సార్, వాళ్ళకి ఏం కావాలో కాదు, వాళ్ళకి ఏం అవసరమో ఇవ్వాలి. చెప్పా కదా నాకు ప్రతి డైలాగ్ కి త్రివిక్రమ్ గారే కనబడ్డారు. ఇది మా అమ్మ ఫిలాసఫీ యాక్చువల్లీ. ఓకే, కానీ ఈ సినిమా మీ పేరెంట్స్ చూసారండి? చూసారండి, చూసారు. మీకు అన్న కాల్ మెసేజ్ అన్న పెట్టారా? లేదు, నాతోనే కలిసి చూసారు వాళ్ళు. ఏఎంబి మాల్లో చూసారు. ఓకే, దే ఆర్ వెరీ హ్యాపీ. మా అమ్మ నాతో ఎక్కువ మాట్లాడదు, అంటే ఎక్కువ మాట్లాడదు అంటే ముఖం మీద ప్రశంసించడం ఉన్నది మా అమ్మకి తెలియదు. నాన్న కొంచెం మాట్లాడతారు, కానీ ఐ థింక్ దే కమ్ ఫ్రమ్ ఏ థాట్ ప్రాసెస్ ఆఫ్ పిల్లల్ని ఎదుటగా ముఖం మీద ప్రశంసిస్తే వాళ్ళకి దాన్ని ఏమంటారు వాళ్ళు, అవును దాన్ని ఏమంటారు వాళ్ళు ఆయుక్షీణం ఏమో, ఇలాంటి దే కమ్ ఫ్రమ్ దట్ థాట్ ప్రాసెస్ ఏమో. నా దగ్గర ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి నచ్చింది అన్న విషయం అయితే కళ్ళు, నేను మా అమ్మ కళ్ళు చూసి అర్థం చేసుకోవాలి. మా అమ్మ నాతో అయితే ఏమి చెప్పలేదు, ఇప్పటిదాకా కూడా ఏం చెప్పలేదు. మా ఫ్రెండ్స్ ఇలా అన్నారని ఏదో మెసేజ్ పంపిస్తుంది, వాళ్ళు ఇది అన్నారు వీళ్ళు ఇది అన్నారని నాకు పంపిస్తుంది తప్ప నాకెప్పుడు నా ముఖం మీద ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు. జస్ట్ నేను కళ్ళు చూసి అర్థం చేసుకోవాలంతే.
సినిమా చూసి కళ్ళు చూసి ఓకే మా అమ్మకి నచ్చింది అంతే. భాగ్యరాజ గారిని చూసి చాలా ఏళ్ల తర్వాత బా ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బా ఇన్ని, ఎలా వచ్చిందో నేను థర్డ్ ప్రాసెస్ అనుకున్నాను. వై భాగ్యరాజ గారండి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్? యాక్చువల్లీ సే ఇన్ ద బిగ్గర్ కంటెక్స్ట్ ప్లీజ్ సార్, ఫిల్మ్ ఈజ్ డన్ హాఫ్ బై కాస్టింగ్ అండి. వన్స్ యూ రైట్ రైట్ దట్స్ వాట్ ఐ బిలీవ్. రాసాక అంటే రాయడం అన్నది ఒకటి, పూర్తయ్యాక టెక్నీషియన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సినిమాకి, బ్యాక్ ఆఫ్ ద కెమెరా కరెక్ట్, కానీ ఆన్ స్క్రీన్ ఫిల్మ్ ఈజ్ డన్ విత్ హాఫ్ ఆఫ్ ద కాస్టింగ్. ఇఫ్ ద కాస్టింగ్ ఈజ్ రైట్ ఫిల్మ్ ఈజ్ యూజువల్లీ మేడ్ వెల్ ఆన్ స్క్రీన్ ఆన్ షూట్. ఇంకా భాగ్యరాజ్ సార్ దగ్గరకు వచ్చేసరికి ఇందులో ప్రిన్సిపల్ అనేవాడు మీకు రెగ్యులర్ ప్రిన్సిపల్లా కనిపించడం అన్నమాట. అంటే ఆ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ ప్రిన్సిపల్. అవును, ఇప్పుడు భాగ్యరాజ గారు దర్శి గారిని నువ్వేంటి ఇలా ఉన్నావు అలా ఉన్నావు నీ పద్ధతి ఇది కాదు కదా అని చెప్పచ్చు. మాటలతో చెప్తే మనుషులు మారరండి ఎప్పుడైనా. మాటలతో మనం ఏ మనిషిని మార్చలేం. ఐదర్ వాడు చూసిన అనుభవం అవ్వచ్చు, లేకపోతే వాడి అనుభవం అవ్వచ్చు, వాడు చదివిన పుస్తకం అవ్వచ్చు. వాడికి వాడుగా మారాలనుకుంటే తప్ప ఎప్పటికీ ఏమి జరగదు. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ భాగ్యరాజ్ సార్ చూస్తే హీ హాజ్ ఎ సాఫ్ట్ ప్రిన్సిపల్ ఓకే, అండ్ హీ నోస్ ఆ సాఫ్ట్ ఫేస్ కావాలి నాకు ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మన భాగ్యరాజ్ సార్ వెనక్కి వెళ్ళినప్పుడు హీఈస్ లైక్ ఓజీ ఆఫ్ దిస్ తమిళ్, తమిళ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు, దిస్ కైండ్ ఆఫ్ సెటప్స్ చేసిన ఫిలిమ్స్ ఈ మిడిల్ క్లాస్ భావోద్వేగాలు అవ్వచ్చు, వాళ్ళ సంఘర్షణలు అవ్వచ్చు, చిన్న చిన్న కష్టాల నుంచి పెద్ద పెద్ద కథలు పడతాయి. ఆయన ఆయన అలా ఇంటికి వస్తాడు, ఒక కాఫీ తీసుకుని కాఫీ తాగితే కాఫీ బాగాలేదు అన్న దగ్గర నుంచి ఆయన కథ స్టార్ట్ అయిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది, కాఫీ పౌడర్ తయారు చేసే వాటి వరకు వెళ్ళిపోద్ది. ఇట్స్ లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రైటర్స్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సెగ్మెంట్. సో నేను ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ కోసం కాస్టింగ్ కోసం ఆలోచిస్తున్నప్పుడు ఐ వాంట్ దట్ మేబీ అలాంటి ఒక రిప్రజెంటేటివ్ ఉంటే ఎలా ఉంటుంది, అంటే విశ్వనాథ్ గారు అక్కడ ఉంటే ఎలా ఉంటుంది. గురుగారు లేరు, ఆయన సినిమా ఇప్పుడు స్వర్గంలో తీస్తున్నారు. దెన్ సంగీతం గారు ఉంటే ఎలా ఉంటుంది, సంగీతం గారు ఆల్మోస్ట్ హీ టచ్డ్ నైట్ నైంటీస్. దెన్ ఆ జనరేషన్ నుంచి ఐ వాంట్ సంబడీ హూ కెన్ రిప్రజెంట్ దట్ జనరేషన్ థాట్ ప్రాసెస్. భాగ్యరాజ్ సార్ ఇస్ ద బెస్ట్ పర్సన్ హూ ఇస్ యాక్టివ్ అండ్ హూ కెన్ కన్వే ద మెసేజ్. ఎందుకు నేను చెప్తున్నానంటే దర్శి పాత్రకి భాగ్యరాజ్ సార్ ఎప్పుడు దిస్ ఈజ్ నాట్ రైట్ అని ఇండికేషన్ ఇస్తూనే ఉంటారు, బట్ హీ డజంట్ సే త్రూ మౌత్, హీ గివ్స్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఐస్. ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారండి, ఇండైరెక్ట్గా హీ సేస్ సో దట్ దట్ గై విల్ రియలైజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వన్ పర్సన్ డజంట్ లై ఇన్ షౌటింగ్ ఆన్ అదర్ పర్సన్, స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పర్సన్ లైస్ ఇన్ హౌ హీ కన్వేస్ హిస్ థాట్ టు ద అదర్ పర్సన్. కరెక్ట్, మన బలం మన మాటలో కాదు, మనం మన మన ప్రవర్తనలోని మన అవతల వాళ్ళతో తీరులోనే ఉంటుందన్నమాట. సో భాగ్యరాజ్ సార్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ వేర్ హీ షోస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పాయింట్ వన్ టు పాయింట్ బి. మనం సినిమాలో చూస్తే ఈ షోస్ ఎగ్జాంపుల్స్, యూ షుడ్ ఫిగర్ ఇట్ అవుట్ గై దిస్ సమ్వేర్ రాంగ్ అని. సో ఇట్స్ లైక్ నాట్ బై నాట్ వేర్ దర్శి గెట్స్ ఇన్ టు దట్ జోన్ ఆఫ్ ఫైనలీ. భాగ్యరాజ్గా తెలుగు మాట్లాడతారండి? తెలుగు మాట్లాడతారండి, తెలుగు మాట్లాడతారు, అతను తెలుగు అర్థం అవుతుంది, బాగా మాట్లాడతారు, కానీ అతనికి హీస్ నాట్ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ తెలుగు అనమాట, అది వచ్చే ఇబ్బంది. ఐ ఫిగర్ ఇట్ అవుట్ ఎందుకంటే వాళ్ళది కోయంబత్తూర్లో తెలుగు కుటుంబమే. ఓకే, భాగ్యరాజ్ సార్ వాళ్ళ ఇంట్లో తెలుగు మాట్లాడతారు అక్కడ వాళ్ళ ముందు జనరేషన్. సో భాగ్యరాజ్ సార్కి తెలుగు బాధ అవుతుంది. సో కానీ ఆ కోయంబత్తూర్ స్లాంగ్ కూడా మాట్లాడతారు అనమాట. ఓకే, సో అందువల్ల అతను అంత కాన్ఫిడెంట్ గా ఫీల్ అవరు యాక్చువల్లీ, కానీ మాట్లాడితే బాగానే ఉంటుంది. మన ఇప్పుడు అంటే కొంచెం లైటర్ వేలో చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు కన్నా సార్ ఎక్కువ తెలుగు మాట్లాడతారు. మనం ఇంగ్లీషే కదా ఎక్కువ మాట్లాడేది అనకూడదు కానీ. సో యా అండ్ యా హీ అండర్ చాలా చాలా బాగా అర్థం చేసుకుంటారు. రాసుకునేటప్పుడే గౌతమి గారిని ఫిక్స్ అయ్యారా క్యారెక్టర్ కి? రాసుకున్నాక అయ్యా, రాసుకున్నాక గౌతమి గారిని ఫిక్స్ అయ్యాను. అండ్ నేను చాలా పర్టికులర్ అండి కాస్టింగ్ వైజ్, గౌతమి మేడమే చెయ్యాలి అనుకున్నాను, గౌతమి మేడంకే చెప్పాను, ఆవిడ ఒప్పుకున్నారు, కానీ ఆవిడని సెట్కి తీసుకురావడానికే మోస్ట్ ఛాలెంజ్ అయింది నాకు. ఎలా? ఎందుకంటే మేము అనుకున్న షూటింగ్ డేట్స్ మేడం యుఎస్ ట్రిప్తో క్లాష్ అవ్వచ్చాయి అన్నమాట. ఓకే, మేడం యుఎస్ ట్రిప్తో క్లాష్ అయ్యి రావడం, ఆవిడేమో వేరే ఆప్షన్స్ చూసుకోండి అని అంటుండే నా. ఓకే, షూట్కి ఇంచుమించు ఒక 20-25 రోజుల ముందు వరకు కూడా నేనే ఫోన్ చేసేవాడిని,
ఫోన్ చేస్తే ఏంటి వేరే ఆప్షన్స్ చూస్తున్నారా అంటే నేను లేదనేవాడు. ఓకే లేదు మేడం, చూడట్లేదు మేడం, అనుకోవట్లేదు, నాకు ఎవరు కనిపించట్లేదు. ఇలా ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ చేసి స్వాతి ముచ్చంలో కమలాసం లాగా గేటు పట్టుకుని వదలలేదు, వదలలేదు అసలు, వదలకుండా ఒక రకంగా బెదిరించి బతిమాలి మేడం గారు నేను సెట్కి తీసుకొచ్చాను. చదువు అంటే నేర్చుకోవడం అనేది అద్భుతమైన కాన్సెప్ట్ సార్, నిజానికి కూడా అది ఏ ఉద్యోగానికో ఇంకో దానికో కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ప్రాసెస్. అవునండి, నాలెడ్జ్ గెయిన్ చేయడమే ఎండ్ ఆఫ్ ది డే. ఇట్స్ అమేజింగ్ అసలు. అంటే అది ఆ థాట్ కూడా మీదేనా యాక్చువల్లీ? అంటే అది నా సిఏ నుంచి వచ్చిందండి యాక్చువల్లీ. సిఏ ఇప్పుడు అది దట్ ఐ బిలీవ్ ఇన్ స్ట్రాంగ్లీ. అండ్ సిఏ అయిపోయింది, ఉద్యోగం చేసి మానేశాను. ఓకే, అండ్ చాలామంది నన్ను అడిగారు అనమాట, అలా అయితే నీకు సినిమాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే సీఏ ఎందుకు చేసు. ఏదైనా కూడా నేర్చుకోవడంలో ఉంటుందండి, దానికి సంపాదనకి అసలు లింక్ లేదు. ఓకే, ఇప్పుడు నాకు మొక్కలు అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ ఒక్క ఆకు మీద నేను ఒక రీసెర్చ్ చేస్తే ఒక జీవితం వెళ్ళిపోతుంది జస్ట్ నేర్చుకోవడం. సో దానికి సంపాదనకి లింక్ లేదు. మనం ఎప్పుడైతే లింక్ పెడతామో అదే బుర్రలో కీడా అనమాట. బాత్రూంలో బల్లి అది అందరికీ ఉంటుందండి అసలు, ఆ ఫోబియా మామూలుగా ఉండదు. బాత్రూంలో బల్లు ఉందా చిన్నప్పుడు, అది ఎక్కడో వెళ్ళి దాక్కునేంత వరకు లోపలికి వెళ్ళాలి అని అంటే భయం వేసేది. అంత మైన్యూట్ పాయింట్ కూడా మీరు ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో అనిపించింది. మీకు బల్లు అంటే భయమా? నాకు లేదు, మా చెల్లికి. అచ్చా, చాలా భయం. అది గుర్తొచ్చి పెట్టారైతే మీరు అంతే. ఇంకా ఎంత సరదాగా నడిచిందండి నిజంగా. ఫ్యామిలీ అంటే ఇక పెళ్లి చేసుకుని అన్నవాళ్ళు కూడా ఆ ఫ్యామిలీ అంత వాళ్ళ బాండింగ్ చూసి నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్నంత అందంగా తీశారు సినిమా. అద్భుతంగా తీశారు, మామూలు లేదు అసలు అందులో. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అని అంటేనే నెల రోజుల ముందే బుక్స్ ఇచ్చేస్తారు, కూర్చుని అట్టలు వేయడమే. ఇంకా అది కూడా అసలు ఎంత బాగా చూపించారండి నిజంగా. అసలు అవన్నీ లైట్, అవన్నీ హ్యాపీ మూమెంట్స్ అండి. అబ్సల్యూట్లీ కదా, అంటే నా జీవితంలో అవి జరిగిపోయినవి కదా. ఇప్పుడు ఒకసారి 10th అయిన తర్వాత పిల్లలకి ఇంకా వాళ్ళది వాళ్లే చూసుకుంటారు. అంతవరకు మనకు పెద్ద పని ఉండదు, 6th 7th వరకే ఏదైనా మనం సపోర్ట్ చేస్తే అరే అట్లా వేసుకో, షూస్ క్లీన్ చేసుకో, యూనిఫామ్ ఇస్త్రీ ఉందా, హెయిర్ కట్ సరిగా చేసుకో. సో ఇవన్నీ దాటేసిన తర్వాత మళ్ళీ మీరు నాకు అన్ని వెనక్కి తిరిగి ఒక్కసారి చూపించినట్టు అయింది. I was so connected to your movie andi, literally I'm telling you. Ante nenane kaadu, maybe I think early ga pellayi, early ga pillalu undi adi daati vachi koncha munduku vachin tarvata malli venak tirigi memories anni chusukuntam chusara, paata album teesi chusinattundi naakanta. Ante adhe meer indakal cheppinattu ee generation vallu avvachu, early ga pellayindochu, late ga pellayindochu, kaani మనం పని కట్టుకుని పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతే పని చేస్తూ అయినా స్పెండ్ చేయగలిగితే బాగుంటుంది. అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే అట్లా ఇవ్వడం అన్నది ఒక పని, నీకు పని జరుగుతూ ఉంటుంది. అవును. ఓకే, అలాగే వంట చేస్తున్నప్పుడు నీకు పని జరుగుతూనే ఉంటుంది. లేకపోతే నువ్వు దాన్ని ఏమంటారు ఆఫ్ ద రికార్డ్, ఎప్పుడైనా నువ్వు కూర్చున్నప్పుడు లేకపోతే చాలా సార్లు మనం ఫోన్ చూసుకుంటామో లేకపోతే ల్యాప్టాప్లు చూసుకుంటామో లేకపోతే టీవీ స్క్రీన్ చూసుకుంటామో, చాలా పనులు ఉంటాయండి చిన్నపిల్లలకి. ఆనెస్ట్లీ వాళ్ళు చేసుకోలేనివి చాలా ఉంటాయి. ఓకే, వాళ్ళకు మనం నేర్పిస్తూ సరదాగా బాత్రూమ్ గడుపుతూ కూడా చాలాసేపు గడపచ్చు. కరెక్ట్. సో మనం పని కట్టుకుని గడపలేకపోతే పని కల్పించుకునైనా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే బాగుంటుంది. ట్రూ. మేబీ నా బాల్యం అలా గడిచింది కాబట్టి అక్కడి నుంచి వచ్చిందేమో అంతే. ఎందుకంటే మా నాన్న యూడిసి అనమాట, అంటే బిల్ కలెక్టర్. ఓకే, అప్పట్లో ఇప్పుడైతే మనం ఆన్లైన్లో కట్టేస్తున్నాం, ఒక 15 ఏళ్ల క్రితం అయితే వెళ్ళి కలెక్షన్ కలెక్ట్ చేసుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు అదొక ప్రాసెస్ ఉంటుంది, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నమాట. యూడిసి ఎల్డిసి ఐడియా ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అది కూర్చుని ఎవరెవరు బిల్ కట్టారో చుట్టాలన్నమాట. ఇలా రౌండ్ అప్ చేసుకుని టిక్లు పెట్టాలి. ఓకే, అదో సరదా. నేను చేసేవాడిని మా నాన్న నాతో ఏదో మాట్లాడేవాడు. ఓకే ఓకే, లేకపోతే మా నాన్న చేసేవారు, నేను రిటైర్ అయిపోయారు కాబట్టి ధైర్యంగా చెప్పచ్చు. నేను చేసేవాడిని మా నాన్న అప్పుడు నాతో మాట్లాడే, లేకపోతే నేను మాట్లాడేవాడిని మా నాన్న చేసేవారు. ఇట్స్ లైక్ అక్కడ ఒక పని జరుగుతూనే ఉంటుంది, కానీ ఒక అనుబంధం కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది అమ్మతో కూడా అంతే. సో అలా అనమాట, ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటాయేమో నాకు తెలియదు. కానీ నివేత థామస్ అనుకున్నారా స్టార్టింగ్ నుంచి? కథ రాసుకున్నాక
నేను నివేదా థామస్ గారు ఒక్కరికే చెప్తాను కదా, అండ్ ఆవిడ సరే అన్నారు, ఇంకేమి ఆలోచించలేదు, ఇంకా మరో ఆప్షన్ ఉంటే ఏమి ఆలోచించలేదు, అక్కడతో ఆగిపోయింది అంతే. జేజా అనే వర్డ్ విని ఎన్నాళ్ళైందో, జేజీ జేజా అనే వర్డ్ అది తిరుపతిలోనే అప్పకి చాలా వాడతారండి, ఇప్పటికే వాడతారు, అలా చాలా పదాలు ఉన్నాయండి మన సినిమాలో. జేజీ అవ్వచ్చు, తులవనాయాల అవ్వచ్చు, మిడిమాలంగా అవ్వచ్చు, మట్టసంగ అవ్వచ్చు, ఇలా బిన్నా వచ్చేసినా అంటాడు, తిరుమలంతా తారాడినా అంటాడు, ఇలా చాలా పదాలు ఆ ప్రాంతంలో. ఇంకా మేము వాడిన దాంట్లో 70% యాక్చువల్ ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్నాయి, 30% యాక్చువల్ ఆ ప్రాంతంలో కూడా వాడుకలో లేవు. ఇందాక థామస్ గారు అన్నారు 15 అక్కడ 15 అని వాళ్ళే అంటారు. యాక్చువల్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, అంటే 40 దాటిన వాళ్ళకి తెలుస్తాయి. ఇంటెన్షనల్ గా అలా చాలా పెట్టాం అన్నమాట. రైట్, అంటే దిస్ కమ్స్ ఫ్రమ్ సిరివెన్నెల గారి యొక్క ఆలోచన దృక్పథం నుంచి. అంటే సిరివెన్నెల గారు ఎప్పుడు అనేవారు ఏంటంటే, పాట అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మనకు అర్థం అవ్వాల్సిన అవసరమే లేదు, మనం దాన్ని ఫీల్ అవ్వగలిగితే చాలు. మనకి అర్థం చేసుకోవాలి, ప్రతి పదాన్ని మనం గుర్తించాలి, మనకి మీనింగ్ మనం ఫీల్ అవ్వగలిగితే చాలు. అండ్ సిరివెన్నెల గారి పాటలు అవ్వచ్చు, ఆయన చాలా బలంగా నమ్ముతారు అది, అందుకనే ఆయన రాసిన పదాలు చాలా మంది మీనింగ్ తెలియకపోయినా లేకపోతే అర్థం అవ్వకపోయినా కూడా గురువు గారు ఎప్పుడు జంకేవారు కాదనమాట. అసలు జంకర్ ఆయన, ఏకమేడ అనే పదం రాయడానికి ఆయన జంకరు ఉదాహరణకి. సో అలా నేను కానీ నా రైటర్ కానీ, ఓకే ఇప్పుడు వాడుకలో లేదా, సరే రాద్దాం, వాడుకలోకి వస్తుందేమో చూద్దాం. నైస్, ఫీలింగ్ అయితే అర్థమైపోద్ది. అవును, ఇప్పుడు మొలాజే లేదో అని తిరుపతి వాళ్ళు అంటున్నారు లేదో నాకు తెలియదు నిజండి, ఉన్నారు నాకు రాయలసీమ ఫ్రెండ్స్, ఎంత మంది వాడుతున్నారు సో విషయం ఏంటంటే ట్రై చేద్దాం. ఆ పిల్లలు ఎక్కడ వాళ్ళు సార్, బలి చేశారు అసలు, చాలా పెద్ద కదండి అది. ప్లీజ్, ఆ పిల్లలు భిన్న ప్రాంతాల నుంచి, కొంతమంది తిరుపతి పిల్లలు ఉన్నారు, కొంతమంది కడప నుంచి ఉన్నారు, కొంతమంది వైజాగ్ నుంచి ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ నుంచి ఉన్నారు. సో మేము ఇంచుమించు ఒక 1500 మందిని ఆడిషన్ చేసాం. ఆ అమ్మాయి కూడా భలే క్యూట్ గా ఉంది అసలు, కిరణ్ మయ్య ఆ అమ్మాయి, ప్రిన్సిపల్ మనవరాలు అనన్య ఆ అమ్మాయి పేరు. రైట్, ఆ అమ్మాయి ఈ పాత్రలోకి రావడానికి పుష్ప భాస్కర్ గారు కారణం, ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి పుష్ప భాస్కర్, ఆవిడే కారణం. ఓకే, సో ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో మేము ఒక ఇంచుమించు ఒక 1500 మంది పిల్లలను ఆడిషన్ చేసామండి. ఈ యొక్క ఆ మన మెయిన్ కిడ్స్ అనే కాదు, అంటే మెయిన్ పిల్లడు కూడా సూపర్ గా చేశాడు వాడు, అరుణ్ వాడు వైజాగ్ అబ్బాయి, ఆ పిల్లలు కూడా ఆడిషన్ చేసేది. ఎవ్రీబడి డైలాగ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ కిడ్ ఈజ్ ఆడిషన్. రైట్, మీరు ఇప్పుడు ఏదైతే ఒక 60 పిల్లల్ని చూస్తున్నారో అందులో జూనియర్స్ ఎవరు లేరు. రైట్, ఎవ్రీ కిడ్ ఇస్ ఏ ట్రైన్డ్ ఆర్టిస్ట్. నేను ఇండస్ట్రీ కానీ లేకపోతే మొత్తం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్తున్నా, మీరు ఆ 60 పిల్లల్లో డైలాగ్ ఉన్నా లేకపోయినా మీరు ఎవరిని కాస్ట్ చేసుకున్నా వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు అస్సలు. ఎందుకంటే ఒక 1500 కిడ్స్ నుంచి వి సెలెక్టెడ్ ది 60 కిడ్స్ 5th class అండ్ 6th class, వాళ్ళని మేము ఒక ఆల్మోస్ట్ వి గేవ్ యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఎవ్రీబడి ఆర్ ఫ్రమ్ స్క్రాచ్, ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆర్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ రాజా ప్రజ్వల్ ఎవరైతే క్లాస్ మానిటర్ క్యారెక్టర్ చేశాడో వాడు తప్ప, ఎంతో కొంత వాడికే కొంచెం కెమెరా అనుభవం ఉంది, వాడు తప్ప మిగతా వాళ్ళందరూ వి స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. అభయ్ అనే ఆ తమ్ముడు క్యారెక్టర్ కొంచెం సీరియల్స్ లో కనిపించాడు, కానీ ఎవరికి సినిమా అనుభవం లేదన్నమాట, హౌ సినిమా వర్క్స్ అన్నది తెలియదు. రైట్, సో మేమందరికి వి స్టార్టెడ్ ట్రైనింగ్, యాక్టింగ్ ట్రైనింగ్, వర్క్ షాప్స్, ప్రాపర్లీ ట్రైన్డ్ అందరికి. ఆ 60 కథ తెలుసు, 60 ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, ఆ సినిమాలో ఆ నిద్రపోయేవాడు అవ్వచ్చు. ఓకే, ఫ్రంట్ లో రాజా ప్రజ్వల్ పక్కన కూర్చుని ఒక అబ్బాయి ఉంటాడు, వాడవ్వచ్చు. అందరికి ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది, అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆడిషన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ట్రైన్డ్. కిడ్స్తో బాగా చేయించారు, కిడ్స్తో బాగా చేయించారు అంటా ఉంటే బాగా చేయడం వాళ్ళ గొప్పతనం, మనం చేయించడానికి ఏం లేదు అసలు. ట్రూ ట్రూ. ఓకే, ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ప్రిపేర్డ్ అంతే. వి డిడ్ ఇట్ ఆన్ సింగ్ సౌండ్ కదా, సో సింగ్ సౌండ్ అండ్ షార్ట్ డివిజన్ చేశారా. సో షార్ట్ ప్రాపర్ షార్ట్ డివిజన్ చేసుకుని వెళ్ళాం. సో వాట్ మీ అండ్ నిక్కీ డిడ్ వాజ్ ప్రాపర్ ప్రెప్ చేసాం, నికేత్ ప్రెప్ చేసాక ఆ షార్ట్స్ నేను దృష్టిలో పెట్టుకుని వర్క్షాప్లో నేను కెమెరా అలాగే పెట్టేవాడిని, ఈ సోనీ A7S2 కానీ ఏదైనా. ఓకే, మన వర్క్షాప్లో వాళ్ళ కెమెరా ఫియర్ పోవాలని చెప్పి కెమెరా అవే యాంగిల్స్లో పెట్టేవాళ్ళం అన్నమాట. రైట్, వాళ్ళు నిజం షూట్కి వచ్చేసరికి కెమెరా పెద్దగా అయింది, చుట్టుపక్కల ఈ లైట్లు వచ్చే తప్ప మిగతాదంతా సేమ్. సేమ్, కరెక్ట్, వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది అన్నమాట. సో దట్ వర్క్డ్.
అండ్ ఫస్ట్ 2-3 డేస్ మేము స్కూల్తో స్టార్ట్ చేసాం. దర్శి వచ్చినప్పటికి కిడ్స్ వర్ సో ప్రిపేర్డ్, దర్శి స్టార్టెడ్ ఫీలింగ్ ఇస్ అండర్ ప్రిపేర్డ్. ఓకే బాబా నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి బాబా, వీళ్ళందుకు ఎంత ప్రిపేర్డ్గా ఉంటుంటే ఏం చేసావు వీళ్ళందరినీ అంటే ఏదో నవ్వేసి దొరుకుందా, బట్ ఇట్ వర్క్డ్ ఇన్ ఫేవర్. ఓకే అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు కదా తన వాళ్ళలో బెస్ట్ రావాలంటే ఆపోజిట్ ఆర్టిస్ట్ కూడా చాలా బెస్ట్గా పర్ఫామ్ చేయాలి. దిస్ కిడ్స్ హావ్ మోటివేటెడ్ దర్శి టు అప్ హిస్ గేమ్ టు నెక్స్ట్ లెవెల్. ఎక్సలెంట్. అసలు ఆ పిల్లల మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు దూరంగా వెళ్ళిపోతే బా నిజంగా ఏమన్నా ఉందా బాధ. అసలు కూర్చుని వాళ్ళందరూ బాధపడ్డారు, అరే రే పాపం మీరు వెళ్ళిపోయాడే అని చెప్పని పాంగాడు. మళ్ళీ సర్ప్రైజింగ్ ఈయన దగ్గర నుండి తీసుకురావడం లాస్ట్లో. అసలు ఫ్రెండ్షిప్కి వాళ్ళకి చాలా ఇది ఉంటుంది నిజంగా. అంటే ప్రతిదీ కూడా అంటే నేను నా రియల్ లైఫ్కి లింకప్ చేసినవి చాలా వరకు ఉన్నాయి మీ సినిమాలో. టు బి ఫ్రాంక్, అమ్మాయి 4th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో కొట్లాడింది, పెన్సిల్ విరిగిపోయిందని, ఎవరు తీశారు అని చెప్పని కొట్లాడేసింది. దీంతో ఎవరు మాట్లాడలేదు ఒక్క 2 రోజులు. మాట్లాడకపోతే స్కూల్ నెలకి వెళ్ళంటుంది నెక్స్ట్ డే మార్నింగ్. నెక్స్ట్ నేను వెళ్ళను స్కూల్కి అని. ఎందుకు ఏంటి అని అంటే ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడలేదని ఓ ఏడుపు. సో నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తే నిన్న దానికి అది గుర్తు చేస్తే అంటుంది, నువ్వు ఏంటి అదో ట్రామా అది, నువ్వు పిలుస్తావా వాళ్ళు మా ఫ్రెండ్స్ని, నేను ఏడిచినంత మాత్రం నువ్వు ఎలా పిలుస్తావు, నువ్వు పిలవకూడదు అలాగా, నీకు కూడా మెచ్యూరిటీ లేదు అందులో, తామసుకున్నంత మెచ్చుడు నీకు లేదమ్మా అనేసింది నేను మా అమ్మ. చివరికి మీ సినిమా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అంత చక్కగా కదిలించిందండి, అద్భుతంగా కదిలించింది, మామూలు కాదు. వన్ థింగ్ ఐ కెన్ సే వ్యూవర్స్ అందరికీ కూడా ఏంటంటే, ఎంతో అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న 35 అని ఈ మూవీ, చిన్న కథ కాదు. ఆయన హీరో కూడా మాట్లాడితే ఎండింగ్లో చిన్న కథ కాదు అంటూ ఉంటాడు. అది గుర్తులేదు నాకు, అసలు 35 అనేది గుర్తుంది. బట్ సో నైస్ మూవీ రియలీ. చూసి కింద కమెంట్ సెక్షన్లో నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. డైరెక్టర్ గారు ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేదంతా తెరమే చెప్పేశానండి. ఎస్సు మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నాకు చెప్పండి, నేను మీ అందరూ ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకులు అందరూ ఎవరు చెప్పినా నేను చెప్పినట్టే చెప్తారు. యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ గ్రేట్ మూవీ సార్, రియల్లీ అద్భుతమైన సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా హాయిగా ఇది కదా ఫ్యామిలీ అని అనిపించేంత గొప్ప సినిమా తీసినందుకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఖాళీగా ఉన్నాను యాక్చువల్లీ. నెక్స్ట్ మూవీ ఏదో లైన్ అప్ అయింది విన్నానండి, ఏ జోనర్ లో ఉండే అవకాశం ఉంది? చెప్తానండి, ఇది కొంచెం టచ్ లో ఉంటుంది. మరి ఇప్పుడే చెప్పేస్తే మరో ఇంటర్వ్యూ మీరు చేయరేమో. పోనీ అట్లీస్ట్ జోనర్ ఒక్కటి చెప్పండి, అట్లీస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. చెప్తానండి, ఇది క్యూరియాసిటీ మీద బాగానే ఉంది కానీ రాసాక జానర్ ఫిక్స్ చేసి రాస్తున్నాను ఇప్పుడు. ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్, బాగుంటుంది అంతవరకు చెప్పగలను. డెఫినెట్ గా నమ్మకం ఉంది సార్, ఇంత మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా తీసినప్పుడు డెఫినెట్ గా మీ నెక్స్ట్ మూవీ ఇంతకన్నా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఏమంటారు ప్రజలందరూ కూడా చూసి డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తారు. ఇట్స్ వెరీ రిక్వైర్డ్ అండి, అందరూ థియేటర్ కి చూడండి. నేను ప్రతి దగ్గర చెప్తున్నాను, చాలా రోజుల తర్వాత మీ పిల్లల చెవులు ముయ్యక్కర్లేదు, మీ పిల్లల కళ్ళు ముయ్యక్కర్లేదు. ఓకే అందరూ వచ్చి చూడొచ్చు. ఎక్కడ మా సినిమాలో యాక్చువల్లీ ఒక స్మోకింగ్ సీన్ కూడా లేదు, స్మోకింగ్ యాడ్ కూడా రాదు. ఇట్స్ లైక్ ఎ క్లీన్ ఫిలిం. యు కమ్ వాచ్ అండ్ ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంత ప్రజల తరపున మాట్లాడాలంటే, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. మాకు కుటుంబాలు ఉంటాయి, మాకు కన్నీళ్ళు ఉంటాయి, మాకు కష్టాలు ఉంటాయి. అందరూ కత్తులు బాంబులు రక్తపాతాలు చేస్తారు మా ప్రాంతాన్ని. సో ఒకసారి వస్తే మా తిరుపతి ప్రజల తరపున అద్భుతం, ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆనందిస్తారు. శుభం భూయాత్. థ్యాంక్ యూ సో మచ్ సార్.